ప్రిమని దేవుని సంగమా క్రైస్తవ చరిత్రలో లేదా క్రైస్తవ సిద్ధాంతాలలో క్రైస్తవ జీవితంలో కనిపించని పునాది బోధ బోధ మీదే దేవుడు క్రైస్తవ జీవితాన్ని కట్టాలనుకున్నాడు కనుక చూచి నమ్మిన వాని కంటే ఎవడు ధన్యుడు అన్నాడు చూడక నమ్మినవాడు అన్నాడు చూడక నమ్మడం అంటే అర్థం ఏంటి విని నమ్మడం ఇంకా చూడకుండా నమ్మాలంటే ఎలా నమ్మాలి విని నమ్మాలి ఆ వినడు వినుట వలన ఏం కలగాలి విశ్వాసం కలగాలి ఇది బైబిల్లో మొట్టమొదటి ప్రాథమిక సూత్రం అండి ఇది గుర్తుపెట్టుకోండి క్రొత్త నిబంధనలో ప్రాథమిక సూత్రం ఏదైనా ఉంది అని అంటే ఆ ప్రాథమిక సూత్రం విని నమ్మడం తప్ప నమ్మడం కాదు అర్థమవుతుందా మరి పాత నిబంధనలో చూసి నమ్మడాలు కూడా ఉన్నాయి చూసి నమ్మడాలు ఏంటి పరీక్షలు పెట్టి మరీ నమ్మేవారు గిద్దివన సందర్భం అయితే ఇదిగో నేను ఇక్కడ ఒకటి కప్పుతున్నాను దీని మీద మాత్రమే మంచి పడాలంటాడు మానవాడు అది తీసేస్తున్నాను దీని మీద కాకుండా చుట్టంతా పడాలంటాడు ఇలాంటి ప్రయోగాలు పరీక్షలు నూతన నిబంధన యాక్సెప్ట్ చేయాల అది పాత నిబంధన ఇది కొత్త నిబంధన పాత నిబంధన కేవలం ఇస్రాయలీలకు మాత్రమే ఇవ్వబడింది క్రొత్త నిబంధన రెండు వేల సంవత్సరాల క్రిందట సర్వమానవాళికి ఇవ్వబడింది అంటే సర్వమానవాళిక అంటే ఎవరు అంగీకరిస్తారో వాళ్ళకి అది కూడా నమ్మనివానికి కాదు నమినవానికి నమినవానికి మాత్రమే వర్తించేటువంటి నిబంధనగా కొత్త నిబంధన సర్వమానవాళికి ఇవ్వబడింది పాత నిబంధన నమ్మినవానికి నమ్మని వానికి కూడా ఇస్రాయలు ఇవ్వబడింది ఇస్రాయలు జాతిలో పుడితే చాలు పాత నిబంధన వర్తించేస్తుంది కానీ కొత్త నిబంధన అలా కాదు క్రైస్తవులు ఇంట్లో పుట్టినంత మాత్రాన్ని ఎవడు క్రైస్తవుడు కాడు అర్థమవుతుందా చాలామంది ఏమంటారు అంటే మేము క్రైస్తవులు మేము క్రైస్తవులు కుటుంబంలో పుడిసామండి మేము పుట్టు క్రైస్తవులు అంటారు పుట్టు పుట్టు క్రైస్తవుడు ఎవడు ఉండడు అసలు పుట్టు క్రైస్తవుడు అనేది తప్పు పదం ఎందుకంటే క్రైస్తవ్యం అనేది విశ్వాసానికి సంబంధించింది కాబట్టి పుట్టు క్రైస్తవులు అనేవాళ్ళు ఉండరు ఇప్పుడు నా కొడుకు పుట్టాడు నా కొడుకేం క్రైస్తవుడు కాదు నా భార్య నేను క్రైస్తవులు అయినప్పటికీ నా కొడుకు క్రైస్తవుడు కాదు ఎందుకు కాదు వాడు పెరిగి పెద్దవాడై నేనే విశ్వాసాన్ని అయితే నమ్ముకున్నానో ఆ విశ్వాసంలోకి వాడు వస్తే వాడు క్రైస్తవుడు అవుతాడు తప్ప లేకపోతే నా కొడుకు ఎప్పటికీ క్రైస్తవుడు కాడు కానేరడు ఇదే ఇదే విధానం ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులందరికీ అమలైంది ఆ అందరికీ అమలైంది సో ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే క్రైస్తవులు అనబడతారు నూతన నిబంధన వారికి మాత్రమే వర్తిస్తుంది పాత నిబంధన అలా కాదు కాబట్టి ఈ నూతన నిబంధన గురించి ప్రభు మాట్లాడుతుంటారు ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అంటారు ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన ఇది పొందినవానికి కాక మరి ఎవనికి చెందదు దానియలు ప్రవచించిన ప్రవచనం అది పొందినవానికి కాక మరి ఎవనికి చెందదు ఆ రాజ్యం అది పొందినవానికి మాత్రమే చెందుతుంది అది వానికి చెందదు ఇన్ ద సేమ్ వే ఈ క్రొత్త నిబంధన అనేది క్రైస్తవ పరిభాషలో క్రొత్త నిబంధనలో క్రొత్త నిబంధనలో ఒక పునాది వేశాడు యేసుక్రీస్తు క్రీస్తు పునాది ఏంటంటే చూచి నమ్మిన వానికంటే ఈ బోధవిని నమ్మినవాడే ధన్యుడు అంటే విశ్వాసి ఎలా అవుతాడంటే విని విశ్వసించాలి అర్థమవుతుందా ఎలాగా విని విశ్వసించాలి రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టు క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేసేసాడు ఎలాంటి నియమం ఒకటి తోమా నీవు నన్ను తోమా నీవు నన్ను చూచి నమ్మితివి ఆ చూడక నమ్మినవాడు ధన్యుడు ఏంటి అపోస్తలుల్లో అగ్రగణ్యుడుగా ఉన్న పన్నెండు మందిలో ఒకడిగా ఉన్నా తోమా దేవుడు ఈ రూల్ అప్లై చేశాడు అంటే నువ్వు అపో స్థలుల్లో ఒక్కడేవి కదా తోమ నాతో పాటు తిరిగినోడు కదా అందుకని నీకు కొన్ని మినహాయింపులు ఉంటాయి అనలేదు నీకు కూడా మినహాయింపులుండవు నువ్వు నమ్మితివి కానీ చూడక నమ్మిన వాడే ధన్యుడు నువ్వు ధన్యుడు కాదు ఇంకా మరి ఆ కోవలో చెప్పుకుంటే నువ్వు ధన్యుడు దన్యుడు కాదా ధన్యుడు కానట్టే ఎందుకు ధన్యుడు కాదు చూచినమ్మేవు కాబట్టి అందుకే తోమ స్వారీ చెప్తాడు పశ్చాత్తాడు సో ఈ విషయాలు మీకు అర్థమైతే పాయింట్కి వస్తున్నాను నేను నూతన నిబంధన మొత్తం దేని మీద కట్టబడుతుంది అంటే బోధ అనే పునాది మీద కట్టబడుతుంది బోధ బోధ పాడైతే బతుకు మొత్తం ఏమైపోయినట్టు పాడైపోయినట్టు ఇంక నాశనం అయిపోయినట్టే బోధలో చిన్న తేడా వచ్చిందా మొత్తం క్రైస్తవ జీవితం ఏమైపోయినట్టు నాశనం అయిపోయినట్టు ఏమండి అందుకే నిన్న చెప్పాను నేను బోధ కూడా భోజనం లాంటిదే అని క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ దేనికోసం కష్టపడమన్నాడు నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి అన్నాడు భోజనంలో విషం కలిపితే నీకు డెబ్బై ఏళ్ళు ఆయుష్ కాలం దేవుడిచ్చినా ఈరోజు ఏమైపోతావు చచ్చిపోతావు నీకు దేవుడు పుట్టించినప్పుడు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు భూమి మీద ఉండాలని దేవుడు నిర్ణయించి ఈ లోకానికి పంపించినా కూడా నీ అన్నంలో విషం కలిపిస్తే నీ శరీరం ఏమైపోద్ది పాడైపోద్ది ఇన్ సేమ్ వే నీ బోధలో విషం కలిస్తే నీ భక్తి జీవితం కూడా ఏమైపోద్ది పాడైపోద్ది అందుకే బోధలో విషం కలవకూడదు కాబట్టి ఆ బోధన ఏమన్నాడు కలిపి చెరపొద్దు బోధను కలిపి చెరపొద్దు అన్నాడు దాన్ని మనం రెండు రోజులుగా మాట్లాడుకుంటున్నాం చాలామంది సిన్సియర్గా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు ఆ వాళ్ళు బోధ కోసం పోరాటాలు కూడా చేశారు ఎందుకంటే సాతాను తన అనుచరుల్ని రంగప్రవేశం చేయించి రంగప్రవేశం చేయించి దుర్బోధలు క్రైస్తవ్యులను వచ్చేలా చేశాడు అలాగే దుష్ట అనుచరులైన వాడి అనుచరుల్ని ప్రవేశపెట్టి గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లను క్రైస్తవ్యులను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఈ విషయం ఏం చెప్పడం కాదు సాక్షాత్ యేసు ప్రభువారి నోటి వెంట మీరు వినండి వారి తేడా అధ్యాయము వచనం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనానికి పోయే ద్వారం వెడల్పుగా ఉంటుంది ఆ దారి విశాలంగా ఉంటుంది దాని ద్వారా ప్రవేశించే వాళ్ళు అనేకులు ఉంటారు జీవానికి పోయే ద్వారం ఇరుగ్గా ఉంటుంది ఆ దారి కొంచెం సంకుచితంగా కూడా ఉంటుంది దాన్ని కనుగొలు వాళ్ళు ఎంతమంది అట చెప్పండి దాన్ని కనుగొనే వాళ్ళు ఎంతమంది అట కొందరే తక్కువ మంది ఉంటారట అండ్ ఇదంతా ఒక గుంపు గురించి మాట్లాడుతున్నాడు ఆయనను వెంబడించే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు ఇరుకు ద్వారంలో ప్రవేశించండి నాశనానికి తీసుకెళ్లే ద్వారం చాలా వెడల్పుగా పెద్దగా ఉంటుంది ఆ దారి విశాలంగా కనబడద్దు మీకు దాని ద్వారా అనేకులు వచ్చేస్తారు నా దగ్గరికి కానీ అది జీవానికి పోయేది కాదు ఇరుకు జీవానికి పోయే ద్వారం వేరే ఉంది అది ఆ దారి ఎలా ఉంటుంది అంటే సంకుచితంగా ఉంటుంది దానికి అనుగొన వారు ఎంతమందిట కొందరే అన్నాడు సో ఈ విషయాన్ని కొంచెం ఇంకా కిందకి స్ట్రిక్ట్గా మాట్లాడుతూ పదిహేను వచ్చినాల్లో అంటాడు చూడండి అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు ఏమండి అబద్ధ ప్రవక్త పని ఏంటి అబద్ధ ప్రవక్త పని ఏంటి బజ్జీలు వేస్తాడా మరి ఏం చేస్తాడు గొర్రెలు కాసుకుంటాడా అబద్ధ ప్రవక్త పని ఏంటి చెప్పండి ప్రవక్త పని ఏంటి ప్రవక్త పని ఏంటి ప్రవచించడం అంతే కదా ప్రవక్త పనేంటి ప్రవచించడం అబద్ధ ప్రవక్త పని ఏంటి మరి అబద్ధాన్ని ప్రవచించడం అబద్ధాన్ని ప్రవచిస్తాడు కాబట్టి ఏ ప్రవక్తని పేరు పెట్టాడు ప్రభు అబద్ధ ప్రవక్త అని పేరు పెట్టాడు ఈ అబద్ధ ప్రవక్త కూడా ఎవరి పేరు మీద వస్తాడని చెప్తున్నాడు ఇక్కడ ఆ తర్వాత వారు గొర్రెల చర్మాలు వేసుకుని మీ వద్దకు వస్తారు అంటే దాని అర్థం ఏంటి నా పేరు మీదే వస్తారు మేము ఎవరు మనుషులు అన్నట్టు వస్తారు యేసుక్రీస్తు మనుషులు అనే వస్తారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తుర్రు కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు అన్నాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయలే మీరు ఈ విషయాన్ని అంటే సాతాను తన కుయుక్తి చేత బోధను మార్చేయాలని ట్రై చేస్తాడు ఆ బోధను మార్చే క్రమంలో చాలా మందిని ప్రవేశపెడతాడు వాళ్ళు గొర్రె చర్మాలు వేసుకుని మీ వస్తారు వాళ్ళు లోపల దుష్టులుగా ఉంటారు దుష్టులైన తోడేళ్లులా ఉంటారు వాళ్ళు మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు వారు వార్తలో చెప్పకనే చెప్పారు అంటే చూడండి అబద్ధాన్ని బోధించే అబద్ధ బోధకులు దొంగ అపోస్తలు మోసగాండ్రగు పనివారు నకిలీ పాస్టర్లు కూడా వస్తారని చెప్పాడండి ఒక మొక్కలో ఎవరట వీళ్ళు నకిలీ పాస్టర్లు అంటే నిజం చెప్పే పాస్టర్లు వస్తారు అలాగే వాళ్ళతో పాటు ఇంకొక ఇంకో బ్యాచ్ కూడా వస్తారు సాతాను సంబంధులు వాళ్ళు కూడా పాస్టర్లు వేషం వేసుకుని వస్తారు కాకపోతే వాళ్ళు నకిలీలు అని చెప్పాడు అంటే క్రిస్టియానిటీలో నిజం చెప్పే బోధకులు ఉంటారట ఇంకెవరు ఉంటారట అబద్ధాన్ని బోధించే బోధకులు కూడా ఉంటారని మన బైబిలే చెప్పేసింది ఇంకెవడో దీనికి ఒక పుచ్చుకోకర్లా ఇంక ఇంకొకటి ఎవడో వచ్చి ఒక తీసుకోకర్లా ఆల్రెడీ బైబిల్ చెప్పేసింది సాక్షాత్తు యేసు ప్రభు చెప్పేశారు యేసు ప్రభు మాటలు ఇప్పుడు మనం చదివిన మాటలు సాక్షాత్తు ఆయన నోటి వెంట వచ్చిన మాటలే ఆయన ఏం చెప్పారంటే ఆ గొర్రె చర్మాలు వేసుకుని మీ దగ్గరకు వస్తారు వాళ్ళు క్రూరమైన తోడేళ్ల మాదిరిగా వ్యవహరిస్తారు సో వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు సాతాను పక్షాన్ని వస్తారు కానీ నా మూసికేసుకుని వస్తారు నా పేరు చెప్పుకునే వస్తారు నా పేరు చెప్పుకుని వస్తారు కానీ వాళ్ళు నా సంబంధులు కారు వాళ్ళకే నాకు సంబంధం లేదు నా పేరు చెప్పుకొస్తారు కానీ నాకు వాళ్ళకి సంబంధం లేదని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేశారు సో ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పడమే కాదు బోధ నిమిత్తం మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉండాలో బోధ విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉండాలో ఏసుక్రీస్తు ప్రభువారు పోరాడి మరీ చూపించారు ఇందులో మనకి మాదిరి ఎవరు ఆయన మనకు ఏమి ఉంచిపోయడం చదువుకున్నాం మనం మాదిరి ఉంచిపోయడం చదువుకున్నాం కదా సో పోరాడి మరీ చూపించారట బోధ కోసం పోరాటం బోధ కోసం పోరాటం ప్రియులారా మీరు గమనించండి ప్రపంచంలో చాలా రకాల పోరాటాలు జరుగుతాయండి ఎక్కడ మన అస్తిత్వానికి దెబ్బ తగులుతుందో ఎక్కడ మన హక్కులు నాశనం అయిపోతాయో ఎక్కడ మనకు రావాల్సింది ఇతరులు దోచుకుంటుంటారో ఎక్కడ మనకు సమానత్వం ఉండదో ఎక్కడ మన మనోభావాలు దెబ్బతింటుంటాయో ఎక్కడ మన స్వతంత్రం మరొకడు హరిస్తుంటాడో అక్కడ ఖచ్చితంగా పోరాటం మొదలవుతుంది బ్రిటిష్ వాళ్ళ మీద మన వాళ్ళు ఎందుకు పోరాటం చేశారు మన భారతీయులు అని అంటే మన దేశాన్ని మన జాతీయ సంపదను మన దేశ సంపదను వాడు తన హస్తగతం చేసుకుని మన దేశంలో మనల్నే బానిసలుగా చేసి పరిపాలించే ప్రయత్నం చేశాడు కాబట్టి బ్రిటిష్ వాళ్ళ మీద మన తెలుగు మన భారతీయులు ఏం చేశారు పోరాడి స్వతంత్రాన్ని సాధించుకున్నారు స్వరాజ్యం మా జన్మ హక్కు అన్నారు స్వతంత్రం మా జన్మ హక్కు అన్నారు అర్థమవుతుందా అలాగే ప్రపంచంలో చాలా పోరాటాలు జరుగుతుంటాయి రైతుల పోరాటాలు మనం చూస్తుంటాం ఎందుకు రైతులు పోరాడతారు కష్టపడి పండిస్తున్నాం మాకు గిట్టుబాటు ధర రావట్లేదు దళారీలు మా యొక్క ధాన్యాన్ని తక్కువకి లాగేసుకుని వాళ్ళు దోచుకుంటున్నారు ఇంట్లో ఏసీ కింద కూర్చొని ఫ్యాన్ కింద కూర్చుని వాడు ఈజీగా డబ్బు సంపాదిస్తున్నాడు కానీ ఆరు నెలల పాటు ఎండన మరిగిపోయి భూమిలో మా చెమటను రక్తంగా మార్చి కష్టపడి శ్రమించి మేము మా భార్యల పుస్తలు కూడా తాకట్టు పెట్టి వ్యవసాయం చేస్తే మాకు గిట్టుబాటు ధర రావట్లేదు దళారీలు దోచుకుంటున్నారని చెప్పేసి రైతులు కూడా పోరాటాలు చేస్తున్నారు అలాగే రైతులకు వ్యతిరేకంగా ఏమైనా చట్టాలు చేస్తే వాళ్ళు ఢిల్లీలో కూడా భయంకరంగా పోరాటం చేసిన సంగతి మనందరికీ తెలుసు ఢిల్లీ పెద్దలు వాళ్ళని ఎంత ఇబ్బందులకు గురి చేశారో కూడా మనందరికీ తెలుసు సో ఈ రైతుల పోరాటాలు అలాగే ప్రపంచంలో ఒకటి కాదు రెండు కాదు వందలాది పోరాటాలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం ప్రతి తన హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాడు అవునా కాదా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు కూడా ఢిల్లీలో ఎవరో రెజ్యులర్లు అమ్మాయిలు పోరాడుతున్నారు ఎందుకు పోరాడుతున్నారు వాళ్ళు వాళ్ళను ఎవరో లైంగిక వే లైంగికంగా వేధించారట ఆ విషయంలో వాళ్ళకి న్యాయం చేయమని పోరాడుతున్నారు కదా ఇలా ప్రతిరోజు ప్రతి చోట ఎక్కడో ఒక చోట ఏదో ఒక పోరాటం మనం చూస్తూనే ఉంటాం కానీ బైబుల్ గ్రంథం చెప్పింది మీరు ఆస్తుల కోసం పోరాడండి అని చెప్పలా మీరు అంతస్తుల కోసం పోరాడండి అని చెప్పలా మీరు డబ్బుల కోసం పోరాడండి అని చెప్పలా మీరు సమాధుల కోసం పోరాడండి అని చెప్పలా మరి ఏం చెప్పింది దేనికోసం పోరాడమని చెప్పింది యోధపత్రిక మూడవచునం యోధపత్రిక మూడవ వచనం ఒకటే అధ్యాయం ఉంటుంది ఏంట పరిశుద్ధుల కొరకు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకుంటున్నాను అని మీకు వ్రాయవలసి వచ్చాను ఉందా లేదా మీ బైబిల్లో ఎంతమంది బైబిల్లో ఉంది చెప్పండి అందరి బైబిల్ ఉందా నేనేమన్నా కొత్తది కిట్టించి చెప్పేసానా అందరి బైబిల్ ఉందా అలా అని ఉందా కొంచెం గట్టి చెప్పండి అయ్యా మీరు భోజనం చేసి పడుకున్నారేమో నాకు డౌట్ అని అందుకే రాత్రి చెప్పాను వెళ్ళి కదా బాబు భోజనాలు ప్రసంగం అయ్యాక పెట్టండి అంటే వీళ్ళు కంగారు పడిపోయారు లేదన్నయ్యా మా మా వదిలిపోద్ది వదిలిపోద్దు కదన్నయ్య అంటే వీళ్ళు ఏంటంటే అన్నీ సర్దేసుకుందామని వెళ్ళాసా నీకు మళ్ళీ అయ్యాక పెట్టారనుకోండి ఒంటి గంట రెండు అయిపోద్దని అందుకే నేను అన్న నిద్రోతారా బాబు కొంతమంది శుభ్రం కడ్మి తినేసి అసలు తినరు అసలైంది తినాలి కదా ఏ ఏది తినాలి అక్షయ ఆహారం తినాలి కదా సో అందుకని క్షయమైన ఆహారం లేట్ చేయండి అని చెప్పాను నేను సరే ఏదైతేనో నిద్రపోకుండా వినండి దేని నిమిత్తం పోరాడమని ఉంది బైబిల్లో ఎంతమంది పోరాడుతున్నారు మరి మా రామచంద్రపురంలో క్రైస్తవులకు సమాధి లేదండి అని పోరాడతారట క్రైస్తవులకి ఏం కావాలట సమాధి కావాలా అవునండి మాకు సమాధి లేవండి బాబు మాకు ఒక ఎకరం పొలం ఇచ్చేయండి మేము అందులో కప్పెట్టేసుకుంటాం సిటీ పెద్ద అయిపోతుంది అందుకని సమాధి కోసం పోరాడేవాళ్ళు ఉన్నారు రామచంద్రపురంలోనే కాదు రాజమండ్రిలోని ఇదే గోల కాకినాడలోని ఇదే గోల ఎక్కడ చూసినా అప్పారావు మీద సుబ్బారావుని సుబ్బారావు మీద వెంకటరావుని వెంకటరావు మీద ఇంకోరావుని పెడతన్నారట మండపేటలోనే ఇదే గోల ఏం కావాలి ఇప్పుడు మనకి చచ్చాక సమాధులు మరి చచ్చాక నిత్య జీవితము దాన్ని కూడా తర్వాత చూద్దామండి అండి ముందు మనకు చచ్చాక ఏం కావాలి సమాధి కావాలి ఆ సమాధుల కోసం పోరాడతారు సమాధుల కోసం పోరాటాలు అలాగే క్రైస్తవులకు స్పెషల్గా స్థలాలు కావాలని పోరాటాలు క్రైస్తవులకు హాల్స్ కావాలని పోరాటాలు క్రైస్తవులకు ఇంకేవో కావాలని పోరాటాలు ఇన్ని పోరాటాలు తెలిసిన మనకి బైబిల్ చెప్పిన పోరాటం ఎందుకు తెలియలేదమ్మా మామూలుగా అడిగాడా వేడుకుంటూ అడిగాడా యోధా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో బతిమాలాడా పాపం బతిమాల లేదా అరే నాయన మన బోధన కాపాడండిరా మన బోధన కాపాడండిరా అని బతిమలాడాడు మొన్న మధ్య తమిళనాడు వెళ్ళానండి చెన్నై వెళ్ళాను చెన్నై చాలాసార్లు వెళ్తూ ఉంటాను నేను ఆ పాటల కోసం అని మొన్న మధ్య మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా ఒక పోస్టర్లో కానీ ఒక పాంప్లెట్లో కానీ తమిళ భాష తప్ప ఇంగ్లీష్ కానీ ఇంకో భాష కానీ కనబడదు అక్కడ సాధారణంగా కనబడదు కనబడితే చింపేస్తారు మ్యాక్సిమం వాళ్ళకి ఏం ఉండాలి అక్కడ తమిళ భాషే ఉండాలి రెండోది సినిమాలకి టైటిల్స్ పెట్టేటప్పుడు కూడా తమిళంలోనే పెట్టాలని పట్టుబట్టారు వాళ్ళు అంటే ఇంగ్లీష్ టైటిల్స్ కానీ ఇంకో భాష టైటిల్స్ కానీ పెట్టడానికి వీల్లేదు మనం మనం ఏ సినిమా తీసినా ఏమైనా పెట్టాల మన భాషలోనే టైటిల్ పెట్టాలి అని పోరాడతారు వాళ్ళు మొన్న మధ్య ఏదో కేంద్ర ప్రభుత్వం హిందీని ఏదో చేస్తామంటే అక్కడ స్టాలిన్ గారు ఉన్నాడు దమ్మున్న సీఎం చిత్తగోడేశాడు పట్టుకొని మామూలుగా కాదు స్ట్రోక్ ఇచ్చాడు గట్టిగా అసలు సమస్య లేదు మీ హిందీ ఉంటే మీ దగ్గర మడిచిపెట్టుకోండి మాకు ఇక్కడ తమిళమే ముద్ద అన్నాడు అంతే మా తమిళాన్ని తగ్గించడానికి ట్రై చేశారా పద్ధతి కూడా వార్నింగ్ ఇచ్చాడు మోదీ గారికి ఆయన ప్రభుత్వానికి అంటే ఏంటంటే వాళ్ళు దేనికోసం చేస్తున్నారు పోరాటం చెప్పండి దేనికోసం భాష వాళ్ళ భాష వాళ్ళకంత ఇంపార్టెంట్ కర్ణాటక వెళ్ళామనుకోండి కన్నడకి వాళ్ళు ఇచ్చే వాల్యూ అంత ఇంత కాదు ఆ మధ్యకాలంలో బెంగళూరులో నా నా మీటింగ్ పెడితే పోస్టర్ తెలుగులో వేసారని పెద్ద గొడవ చేశారు వాళ్ళు నిజం మళ్ళీ చచ్చినట్టు నిర్వాహకులు ఆ పోస్టర్లన్నీ పక్కన పెట్టి మళ్ళీ ఏం చేశారు వీళ్ళు కన్నడ పోస్టర్లు వేసి అతికించారు అంటే భాష కోసం పోరాడుతున్నారు నీళ్ల కోసం పోరాడుతున్నారు ఎందుకంటే మా నీళ్లు మీరు తీసేసుకుంటున్నారు మీ ఇప్పుడు మన ఆంధ్రాకి తెలంగాణకి మధ్య జరుగుతున్న పోరాటంలో నీళ్ళ పోరాటం కూడా ఉంది ఇద్దరు సీఎంలు కూర్చుని నీళ్ల కోసం ఏం చేసుకోవాలి ఇప్పుడు చర్చలు జరుపుతున్నారు నీళ్ల పోరాటాలు భూ పోరాటాలు డబ్బు కోసం పోరాటాలు ఆస్తుల కోసం అంతస్తుల కోసం అన్నిటి కోసం పోరాడుతున్నారు కానీ క్రైస్తవులకు శిరోధార్యం ఏంటో తెలుసా బోధ దేవుడు మనకిచ్చిన ఆస్తి ఏంటి యేసు ప్రభువు ఏమి ఇచ్చే చెప్పండి మీకు ఏసుప్రభు ఏమిచ్చే వెళ్ళిపోతే వెళ్ళిపోతూ ఎవరైనా చెప్పగలరా యోహానసు వార్త పదిహేడవ అధ్యాయము పదమూడు నుంచి చదువుదాం ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చి ఉన్నాను నేను నీ యొద్దకు వచ్చానంటే భూమి మీద పని పూర్తి చేసుకుని ఎక్కడికి వచ్చేస్తాను కానీ కొన్ని దినాల్లో నీ ఉన్న లోకానికి అనగా పరలోకానికి వచ్చేస్తాను రైట్ చదవండి నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు నా సంతోషము అనగా అనగా యేసుక్రీస్తు సంతోషము వారి అందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను ఏమిచ్చాడట ఏమిచ్చాడట చెప్పండి ఏమి ఇచ్చాడట నీ వాక్యం ఇచ్చేశాను అన్నాడండి నీ వాక్యం ఇచ్చేశాను అంటే ఏసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది ఎందుకంటే ఆ వాక్యం ఇచ్చిపోవడానికే వచ్చాడు ఆయన ఆ వాక్యాన్ని ఇచ్చేశాడు మనందరికి ఇచ్చేశాడు ఇచ్చేసి ఆ ఈ వాక్యంలో మీరు ఏమైపోవాలన్నాడు చూడండి పదిహేడు వచ్చిన పదిహేడు వచ్చిన సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము ఆ నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను నువ్వు వారిని లోకమునకు పంపితిని వారు నువ్వు సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొని అంటే టోటల్గా క్రైస్తవ్యం అంతా కూడా దేని మీద ప్రతిష్ట అయిపోవాలన్నాడు చెప్పండి దేని మీద ప్రతిష్ట అయిపోవాలి వాక్యం మీద ప్రతిష్ట అయిపోవాలంటే వాక్యం మనకు అంత ఇంపార్టెంట్ మనకది అంత సెంటిమెంటు అంత ఇంపార్టెంటు అలాగే మీ ఆత్మలను రక్షించే శక్తి కూడా ఎవరికి ఉందట వాక్యానికి ఉందట మీ ఆత్మలను రక్షించే శక్తి దేనికి ఉంది వాక్యానికి ఉంది అంత సెంటిమెంట్ వాక్యం మనకి వారికి వాక్యం ఇచ్చాను అన్నాడు వాక్యం ఇచ్చాను ఆస్తిగా ఇచ్చేసాడు వాక్యాన్ని క్రైస్తవులకు దేవుడిచ్చిన ఆస్తి ఏదైనా ఉంటే అది వాక్యమే ఆ వాక్యాన్ని పరలోకము నుండి పంపబడిన జీవాహారము అన్నాడు దాన్ని దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి దాన్ని పాడుగానివ్వకండి ఇందులో ఒకటి కలపకండి ఒకటి తీసేయకండి కానీ విచిత్రం ఏంటి చెప్పనా ఎంతమంది ఇక్కడ ఉన్నారు కదా ఈరోజు ఇక్కడికి చాలామంది వచ్చారు కదా బాప్తి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఈరోజు బైబిల్లో కనీసం ఒక అధ్యాయం మీద ధ్యానం చేసి ఇక్కడికి వచ్చానని వాళ్ళు చేయి చూపించండి అయ్యా ఒక అధ్యాయం అని అడిగాను నేను ఒక ఒక అధ్యాయం ఒక పుస్తకం కూడా కాదు ఒక పుస్తకం అని నేను అడగలేదు ఏమడిగాను నేను జస్ట్ ఒక సింపుల్ ఒక అధ్యాయం ఒక అధ్యాయాన్ని ధ్యానించి వచ్చి ఇక్కడ కూర్చున్నాను నేను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంతమంది బాప్తిజం పొందిన వాళ్ళలో ఎనిబడి హియర్ ఉంటే చేయి చూపించండి లేరా భోజనం ఎన్నిసార్లు చేశారు ఈరోజు సార్లు చేశారు దేనికి శరీరానికి మరి ఆత్మ కోసం ఆత్మీయ స్థితిలో బలపడడం కోసం ఒక పూట కూడా బైబిల్ గ్రంథంలోని ఒక అధ్యాయాన్ని కూడా ఏం చేయలేదు ధ్యానించలేదు పైపెచ్చి మళ్ళీ ఏం చెప్తాం దివారాత్రము ధ్యాని ధ్యానించేవాడు ఆకువాడక ఆహా అన్నీ ఉన్నాయి ఐదొత్త నోటే తక్కువ అన్నట్టు ఎవడో అలాగ మనకు అన్ని నోటుకొచ్చు కానీ దాని ప్రకారంగా మనం ఉండం నీ వాక్యమే సత్యం అంటాం ఆది ఎందు వాక్యమై ఉండను వాక్యము దేవుని యొద్దు ఉండెను వాక్యము దేవుడై ఉండెను అంటాం కానీ ఆ వాక్యాన్ని మాత్రం అంత సీరియస్గా తీసుకోం దాన్ని అంత సీరియస్గా పట్టించుకోం అంత సీరియస్గా చదవం అందులో ఏముందో అర్థం చేసుకోం అందులో ఏముందో నేర్చుకో సిన్సియర్గా ఏమాత్రం పట్టించుకో అలాంటి దౌర్భాగ్యకరమైన స్థితిలో చాలామంది ఉన్నారు ఈరోజు చాలామంది ఉన్నారు ఆలోచించండి ఒకసారి మీ చేతిలో ఉన్న బైబిల్ మీరే చదివి సావకపోతే పక్కన ఉన్నవాడికి బైబిల్ పంచడం ఎందుకయ్యా మతి లేక మనెవడో మరి గొప్ప వస్తుంది అనుకున్నాడో లేకపోతే పుణ్యం వస్తుంది అనుకున్నాడో బైబిల్ పంచుకుంటా పోయాడట అవతలడు ఏం చేశాడు తీసుకొని ఒక చోట పోగేసి తగలబెట్టాడట దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి పెద్ద హైరాణా చేశారు అసలు ఆడికి ఇవ్వడం ఎందుకు వాళ్ళందరికి ఇవ్వడం ఎందుకు వాడు తగలబెట్టే ఛాన్స్ ఇవ్వడం ఎందుకు ఏం ఉపయోగం మనకి అంతేనా కదా మీరు చెప్పండి చదవని వాడికి ఎందుకండి ఇవ్వాలి ఇచ్చేస్తే ఏమైపోద్ది వాడికి వాడికి మనకి లాభం లేకపోతే ఏంటి మనకు లాభం తగలబెట్టేవాడికి ఎందుకు ఇవ్వాలి ఇంకొకడేమో మొన్న మొన్న ఎక్కడో వేరుశెన్న గుళ్ళు కట్టేస్తున్నాడు ప్రేమ సందేశం పుస్తకంతోడు వాడు గుళ్ళు అమ్ముకుంటాడు కదా మాడికేం తెలుసు చదువు లేనోడు ఏదో పుస్తకం దొరికింది అనుకున్నాడు దాన్ని చింపేసి చక్కగా అందులో ఒక్కొక్కరికి ఒక పొట్లం గుళ్ళు కట్టేసి ఇచ్చేస్తున్నాడు అంటే ఎంత దారుణమైన స్థితికి మనవాళ్ళు దిగజారిపోయారో అర్థం చేసుకోండి లేదు గ్రంథానికి విలువ ఉంటే బోధకు విలువ వచ్చేది బోధ మీద స్థిరపడి ఉండుంటే బైబిల్కి విలువ వచ్చేది బోధ మీద స్థిరపడలేదు కాబట్టి బైబిల్కి కూడా చాలా మంది దృష్టిలో ఏం లేదు విలువ లేదు లేదు ఇంకా లక్కీగా కుర్చీలు లేశారు అదే కింద కూర్చోబెట్టారు అనుకోండి అందరు బైబిల్ కింద కాళ్ళ దగ్గర పెట్టుకుంటారు చక్కగా ఒళ్ళో పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది వచ్చి ఎక్కడ పెడతారు కాళ్ళ దగ్గర పెడతారు పట్టుకొచ్చి సో ఈ విధంగా బైబిల్లో ఏముందో అందులో సారాంశం ఏంటో అందులో ఉన్న జ్ఞానం ఏంటో ఇదంతా అర్థమైతే అంత చిన్నగా చూడలేం కదా చాలా విలువిస్తాం చాలా గౌరవం ఇస్తాం ఆ గౌరవం ఇవ్వలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే అందులో ఉన్న మ్యాటర్ మనకు తెలియదు అందులో ఏముందో మనకు తెలియదు కానీ పట్టుకు తిరుగుతాం అంతే పట్టుకు తిరుగుతాం చదవడానికి ఖాళీ కూడా లేదు బాబు తీసుమలు తీసేసుకున్నాం కానీ ఆయనే ఉంటాడంటే అరే నాయన మీరు బోధ నిమిత్తం పోరాడాలంటే మనందరం నిద్రపోతున్నాం మనకే బైబిల్ రానప్పుడు ఇంకా మనం బోధ నిమిత్తం ఏం పోరాడతాం చెప్పండి చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడు ఏదైనా పోరాడాలంటే మనకు అందులో ఉన్న సారం తెలియాలా వద్దా కొంచెమైనా తెలియాలా వద్దా తెలిస్తేనే కదండి మనం ఏదైనా పోరాడగలం అది కాదు ఇదని ఇది కాదు అదని చెప్పగలం ఏవి తెలియనుడు పోరాటం ఏం చేస్తారండి మీ మీ ఓపెన్ చేసి చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చూద్దాం ఒకసారి తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చూద్దాం అనే భక్తుడు తిమోత్ అనే తన శిష్యుడితో చెప్తున్నాడు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి ఏసుక్రీస్తు అందరినీ నాకు బానిసలుగా చేయండి అన్నాడా శిష్యులుగా చేయండి అన్నాడా యేసుక్రీస్తు అపోస్తువుల్ని పంపిస్తూ ఏమన్నాడు మీరు అనేకుల్ని అందరినీ సత్యం చెప్పి మా వాళ్ళు మారు మనసు పొందిన తర్వాత నాకు ఏం చేయాలి శిష్యులుగా చేయండి అంటే మీరు మీరు ఏదైతే నేర్చుకున్నారో అది వాళ్ళకు కూడా ఏం చేయాలి నేర్పించండి కదా ఏసు ప్రభు వారు చెప్పింది అదే కదా రైట్ ఇప్పుడు ఆ విధానాన్ని అవలంబిస్తున్నటువంటి పౌలు మహాభక్తుడు తన శిష్యుడైన తిమోతితో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేతను బలంగా ఉండాలి బలవంతుడు కావాలి బలవంతుడు కావాలంటే రోజు వెళ్ళి రమ్మనా మరి ఎందులో బలవంతుడు కావాలని చెప్పండి ఎందులో బలవంతుడు కావాలని చెప్పండి అది వాక్యంలో బలవంతుడిగా ఉండాలరా తిమోతి బాబు అని తండ్రిగా చెప్తున్నాడు కుమారుడికి తండ్రి కదా మరి ఆయన పెద్ద ఆయన పౌలు గారు ఈయనేమో యవనస్తుడు బాబుడు కుమారుడుగా భావించి తన కుమారుడైన తిమోతిగా భావించి తన శిష్యుణ్ణి తన శిష్యుడికి చెప్తున్నాడు ఏమనంటే నా కుమారుడా క్రీస్తు యశునందు ఉన్న కృపచేత బలవంతుడుగా ఉండు నాయన బలవంతుడుగా ఉండాలి బలవంతుడుగా అంటే చేతులు కాళ్ళు దట్టంగా ఉండి జిమ్ చేసి కండ్ల పెంచమని కాదు అంతరంగ పురుషుని ఎందు బలము కలిగి అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి అనగా జీవవాక్యంతో నీ హృదయాన్ని గట్టిగా పెట్టుకుని కూర్చోవాలి బలంగా నిలబడాలి రైట్ తర్వాత అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు నా వన వలన వినిన సంగతులు అంటే అందులోనూ బలంగా ఉండాలని అర్థం అనమాట ఆ నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు అని అంటాడు క్రీస్తుయేసు యొక్క మంచి సైనికుని వలె మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు నాతో కూడా శ్రమను అనుభవించు చూసారా మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు ఏది ఏది పట్టుకోవాలి దేనికోసం పోరాడాలి పైన పదమూడవచనం క్రీస్తు ఉంచవలసిన విశ్వాసం ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము ఏమన్నాడు హితవాక్య ప్రమాణమును గైకొనుము అలాగే ఎపెసు పత్రికలో ఇదే ఇదే వాక్యాన్ని మరో విధంగా చెప్తాడు ఒకసారి చూద్దాం యపెస్ పత్రిక ఎపెసు పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడు వచనం మరియు రక్షణ శిరస్నానమును దేవుని వాక్యం అనే ఆత్మ ధరించుకో అన్నాడు దేవుని వాక్యం అనేది ఏం ఏ ఏం ఖడ్గమట అది పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఖడ్గం అట పోరాడడానికి ఇచ్చిన ఖడ్గం దుష్టుడితో అపవాదితో పాపంతో లోకంతో శరీరంతో వీటన్నిటితో పోరాడడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఏంటి ఒకే ఒక్క ఆయుధం ఏంటి దేవుని వాక్యం దేవుని వాక్యం దానే ఆత్మకట్గం అన్నాడు దేవుని వాక్యం అనే ఆత్మకట్గం కాబట్టి ఆ వాక్యాన్ని కలిపి జరపకుండా చూసుకోండి ఆ వాక్యాన్ని పాడు చేయకుండా చూసుకోండి ఆ వాక్యాన్ని నాశనం చేయకుండా చూసుకోండి ఎవరో వచ్చి ఆ వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా నాశనం చేసేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోకండి కలిపి జరపనివ్వకండి దుర్బోధ జరగనివ్వకండి సత్యం కొరకు పోరాడండి సత్యమందు మీరు ప్రతిష్ట చేయబడండి బోధ నిమిత్తం మీరు అందరూ ఏం చేయండి పోరాడండి ఆ వాక్యం అనే ఖడ్గాన్ని మీరందరూ ధరించుకోండి ఇది మీకు అప్పగించిన ఆస్తి నేను మీకు వాక్యం ఇచ్చి వెళ్ళిపోతున్నాను వాక్యాన్ని జాగ్రత్తగా కాపాడండి ఇందులో ఒకటి కలపొద్దు ఒకటి తీయొద్దు కలపకుండా చూసుకోండి తీయకుండా చూసుకోండి బాధ్యత మీదే అని మన మీద పెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన కానీ ఈరోజు ఏం జరిగిందో తెలుసా ఏం జరిగిందో తెలుసా బోధ పక్కన పెట్టేశాం బైబిల్లో ఏముందో చూడడం మానేసాం చదవడం కూడా మానేసాం పైపు చీవి నేర్చుకున్నాం తల దగ్గర పెట్టుకు పడుకోవటం నేర్చుకున్నాం కదా వాళ్ళు కొత్త సిద్ధాంతం వచ్చింది బైబిల్ అట తల దగ్గర పెట్టి పడుకుంటున్నట్ట దయ్యం రాడట దగ్గరికి నువ్వే పెద్ద దయ్యంలా తయారయ్యావు నీ దైర్ అది బైబిల్ తల దగ్గర పెట్టుకు పడుకోమని బైబిల్ ఎక్కడైనా ఉందా తలంపుల్లో పెట్టుకోమనుందా చెప్పండి తల దగ్గర పెట్టుకోమనుందా తలంపుల్లో ఉందా తలంపుల్లో పెట్టుకోమనింది తలంపులేమో ఖాళీగా ఉన్నాయి తలంపులు ఎలా ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి బైబిల్ లేదు అందులో కానీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాం తలంపులు లే తలంపులు ఖాళీగా చేసి తల దగ్గర తలగడ దగ్గర పెట్టాం ఏమండి నాకు అర్థంగా కడుగుతాను బస్తాలో బయ్యం ఉండి ఉంటే సరిపోతాయా బొజ్జలోకి రావాలా శక్తి రావాలంటే బస్తా పొట్టకట్టు తిరిగితే శక్తి వచ్చేస్తుందా లేకపోతే వీప్ మీద వేసి తిరిగితే ఒక పాతి కేజీల బస్తా శక్తి వచ్చేస్తుందా చెప్పండి మీరు చెప్పండి రేపటి నుంచి అన్నం వండుకోకండి అదేదో సినిమాలో కోడిని ఆలగట్టుకుని బుట్టనం తినేటటు చూడండి కోడి కూర తినట్టు ఫీల్ అయ్యి నా చిన్నప్పుడు చూశాను అలాగ మీరు కూడా ఏం చేస్తారంటే ఓ కేజీ బియ్యం ఎత్తిని కట్టేసుకోండి కట్టేసుకుని తిరగండి ఊరి మీద వండుకోకండి తినకండి అప్పుడు మీకు శక్తి వస్తుందా రాదా చెప్పండి వస్తుందా రాదా కేజీ బియ్యం ఎత్తిని కట్టు తిరిగితే మరి బైబిల్ తల దగ్గర పెట్టుకుంటే బైబిల్ అంతా తల్లోకి వెళ్ళిపోద్దా తలంపుల్లోకి వెళ్ళిపోద్దా వాక్య కట్టుకొని తలంపుల్లో ఉండాలా తల దగ్గర ఉండాలా చెప్పండి ఎక్కడ ఉండాలి తలంపుల్లో ఉండాలి కానీ మనం ఏం నేర్చుకున్నాం తలంపుల్లోనేమో నహి ఏముండదు కానీ తల దగ్గర మాత్రం పెడతాం ఏంటి అసలు చూసారా ఇంకెలాంటి వాళ్ళు బోధ నిమిత్తం ఏం పోరాడతారు మూల సిద్ధాంతాలే తెలీదు సరైన విశ్వాస జీవితం ఉండదు సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం ఉండదు అందుకే ఈరోజు అనేకులు క్రైస్తవ్యాన్ని చక్కగా దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు ప్రియమైన దేవుని సంఘమా సంఘంలోనికి సాతాను చొరబడ్డానికి సంఘంలో నానా విధాలైన బోధలు రావడానికి అపోస్తలు అంత అంత ఏడుస్తూ పోరాటం చేశారు మహానుభావులు వాళ్ళు ఉండగానే కొద్దో గొప్ప వాక్యం నేర్పిస్తుంటేనే సాతాను చలరేకపోయాడట అంత చలరేకపోతే మరి ఇప్పుడు మొత్తానికి కత్తి పక్కన పడేస్తే శత్రువుకి ఎలా ఉంటుంది చెప్పండి కత్తి పక్కన పడేస్తే శత్రువు వచ్చి లోపల కూర్చుంటాడా కూర్చోడా ఖచ్చితంగా వచ్చి కూర్చుంటాడు అందుకే లోకాసు వార్తలో తన ఆవరణాన్ని కాచుకునే దాని గురించి ప్రభు మాట్లాడుతూ ఒక చక్కటి విషయాన్ని తెలియజేశారు ఆవరణాన్ని కాచుకునేవాడు బలవంతుడై ఉండి ఏ విధంగా తన ఆవరణాన్ని కాచుకోవాలో లోకాసు వార్తలో ప్రభు చెబుతూ ఒక ఉన్నతమైన విషయాన్ని తెలియజేశారు ఒకసారి ఆ మాట చదువుదాం చదివి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం లూకాసు వార్త పదకొండవ అధ్యాయం పద్నాలుగు వచ్చి నుంచి చదువుదాం జాగ్రత్తగా ఒకప్పుడు ఆయన మోగదయ్య అని వెళ్ళకూడుతున్నారట అది వెళ్ళిపోయిన తర్వాత మోగోడు మాట్లాడుతున్నాడు జన సమూహాలు ఆశ్చర్యపడ్డారు అయితే వారిలో కొందరు ఉంటారు కదా ప్రతి చోట ఉంటారు పనికి మంచి జరుగుతోంది అంటే ఏదో పొల్లయడానికి రెడీగా ఉంటారు వీళ్ళు ఉంటారు ఉండరా ఖచ్చితంగా ఉంటారు వారిలో ఒకడు అన్నాడట కొందరట ఒకడు కదా కొందరు వీడు ఇంతకి వీడంటే ఎవరిని వీడని ఎవరిని అన్నారు ఎవరినండి వీడు అన్నదే యేసు ప్రభు వారిని ఎంత గౌరవంగా మాట్లాడారండి ఆయన్ని వీడు అని అన్నది ఎవరిని అనుకుంటున్నారు సాక్షాత్తు యేసు వారిని వీడు దయ్యాలకు అధిపతి అయిన బయలు జబులు వలన దయ్యాలను వెళ్ళకొడుతున్నాడు అని చెప్పుకుని అంటే యేసు ప్రభువుని అన్నారట ఇతనే పెద్ద దయ్యం అతనే పెద్ద దయ్యం అందుకే అతను ఏం చేస్తున్నాడు దయ్యాన్ని నిలగొడుతున్నాడు అన్నారట ఎంత దుర్మార్గపు స్వభావం కలిగిన వాళ్ళు ఉన్న రోజు ఆ రోజుల్లో సాక్షాత్ తేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇది అసలు ఆయన ఆ మాట అనొచ్చా అనకూడదా అనే ఇంగితం కూడా లేదు వాళ్ళలో అంత నీతి మంతు పట్టుకుని ఏమన్నారట అంత యథార్థవంతుని పట్టుకుని నీతిమంతుని పట్టుకుని ఏమన్నారట వీడు వీడు దయ్యములకు అధిపతి అయి ఏం చేస్తున్నాడు దయ్యాన్ని వెలగొడుతున్నాడు అని చెప్పుకుని మరికొందరు ఆయనను శోధిస్తూ పరలోకం నుండి ఒక సూచిక్రియను చూపమని ఆయన అడిగిరి ఆయన వారి ఆలోచన ఇరిగి వారితో ఇట్లనను అప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు ఏమనంటే తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యము ఏమైపోద్ది పాడైపోద్ది ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యం పాడైపోద్ది తనకు తానే విరోధమైన ఇల్లు ఏమైపోద్ది కూలిపోద్ది ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములకు పడట్లేదు అనుకోండి ఇద్దరు అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డేస్తే ఏమవుతుంది బొగ్గుమంటుంది అనుకోండి ఆ కుటుంబం నిలబడినట్ట నాశనం అయిపోయినట్ట చెప్పండి ఏమైనట్టు నాశనం ఇద్దరు భార్యాభర్తల మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది అనుకోండి ఆ కుటుంబం నిలబడినట్ట నాశనం అయిపోయినట్ట నాశనం ఒకే ఒకే పార్టీలో ఉంటున్న కార్యకర్తల మధ్యలో చీలికలు వచ్చి కొట్టు చేస్తున్నారు అనుకోండి ఆ పార్టీ నిలబడినట్ట నాశనం అయిపోయినట్ట చెప్పండి ఏమైనట్టు నాశనం చూసారా ఇప్పుడు ఐకమత్యమే మహాబలం అన్నారు పెద్దలు కానీ చీలికలు ఏర్పడినప్పుడు ఏముండదు ఏముండదు ఐకమత్యం అనేది ఉండదు ఐకమత్యం ఉండదు చీలికలు ఏర్పడినప్పుడు ఐకమత్యం ఉండదు అప్పుడు అంటాడు ఇక్కడ ప్రభు అంటాడు అరే నాయనా తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యం ఏమైపోద్ది పాడైపోద్ది తనకు తానే వ్యతిరేకంగా ఏర్పడితే ప్రతి రాజ్యం పాడైపోద్ది అందుకే దేశం మరో దేశం మీద యుద్ధానికి వెళ్తే పర్లేదు కానీ దేశంలో అంతర్గత యుద్ధం జరిగితే మాత్రం దేశం ఏమైపోయినట్టు అయిపోయినట్టే అంతర్గత యుద్ధాలు ఎప్పుడూ ప్రమాదమే అంతర్గత యుద్ధాలు ఎప్పుడూ నాశనానికే తప్ప ప్రయోజనానికి పనికిరావవి అంతర్గత యుద్ధాలు ఇంట్లో యుద్ధం జరుగుతుంది అనుకోండి ఆ ఇంటికి క్షేమమా అశుభమా చెప్పండి నా ఇంటికి క్షేమం అశుభమా అశుభం అది ఇంకా క్షేమం కాదు ఇంటికి ఎందుకంటే ఇంట్లో యుద్ధం జరుగుతుంది అనదమ్ములు కొట్టుకుంటున్నారు ఇక్కడ అక్క చెల్లెలు కొట్టుకుంటున్నారు భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు తల్లి బిడ్డలు కొట్టుకుంటున్నారు తండ్రి బిడ్డలు కొట్టుకుంటున్నారు అలాంటి పరిస్థితి వస్తే ఆ ఇల్లు నాశనం అయిపోవడం తప్పితే ఆ ఇంటికి ఎలాంటి ప్రయోజనం ఉండదు ఆ రాజ్యమైనా ఇల్లు ఏదైనా ఒక ఒక గ్రూపులో ఒక గుంపులో ఒక తెగలో యుద్ధం మొదలైందంటే ఆ తెగ ఆ గుంపు ఆ గ్రూపు నాశనం అయిపోయినట్టే అక్కడ ఐకమత్యం లేదు ఇప్పుడు ఈ విషయం నేచప్రభువారు ఎందుకు చెప్తున్నారంటే అరే నాయన నేనే దయ్యాన్ని అయితే దెయ్యాన్ని అయ్యి ఉండి దయ్యాన్ని వెళ్ళగొడితే నన్ను నేను బాగు చేసుకున్నట్ట నాశనం చేసుకున్నట్ట చెప్పండి ఏం చేసుకున్నట్టు దెయ్యమే దయ్యాన్ని వెళ్ళగొడితే దాని రాజ్యాన్ని అది కాపాడుకున్నట్ట ఏం చేసుకున్నట్టు కూల్చుకున్నట్టు తప్ప కాపాడుకున్నట్టు కాదు కదరా ఈ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారా దౌర్భాగ్యులారా నన్ను దయ్యం అంటున్నారు మీరు అంతే కదా మరి ఒకవేళ నిజంగా దయ్యాన్ని నన్ను కో దయ్యాన్ని వెళ్ళగొడతానా ఉండమంటానా చెప్పండి ఎలమంట ఎలమంటానా ఉండమంటానా ఉండమంటాను ఇంకా సపోర్ట్ చేస్తాను ఒక లేచి ప్రభు వారే దెయ్యం అయితే దయ్యాలకు అధిపతి అయితే బయలు జుబులు అయితే ఏమంటాడు ఏవా ఉండు పర్లేదు మావాడే అంటాడు అంతే కదా పనికిమాల పని చేసినా కూడా ఒక్కోసారి మా అంటారు కదా అంటారా అనరా మా ఊడైతే కనుక పనికిమాల పని చేసినా పర్లేదు ఇప్పుడు ఇప్పుడు నడిచేది అదే మన పార్టీ వాడు అనుకోండి ఎంత దుర్మార్గుడైనా పర్లేదు పక్క పార్టీ వాడు అనుకోండి ఆడ ఎంత మంచోడైనా మనకి పడదు అవునా కదా చెప్పండి ఎక్కడైనా అంత ఇదే జబ్బు ఉంది మన కులపోడు మన ఈదోడు మన ఊరోడు మన పార్టీ ఓడు మన జాతోడు మన ఇంటి పేరోడు ఎక్కడైనా మనం ఇడిపోయి బతుకుతాం అబ్బా మామూలుగా ఉండదు మన దగ్గర మన మతమోడు ఎన్ని రకాలుగా విడిపోతున్నాడు చూడండి మనుషులు ఎక్కడ ఎలా కావాలంటే అలా విడిపోతారు ఇంటి పేరుని బట్టి బట్టిడిపోతారు కులాన్ని బట్టి ఇడిపోతారు మతాన్ని బట్టిడిపోతారు వీధిని బట్టి ఇడిపోతారు ఊరిని బట్టిడిపోతారు పార్టీని బట్టిడిపోతారు జాతిని బట్టి ఇడిపోతారు కదా ఒకటి కాదు రెండు కాదు ఎలా కావాలంటే అలా విడిపోతారు మన వాళ్ళు అవసరం అని కూడా మళ్ళీ అక్కడే కొట్టు చేసిపోతారు అప్పుడు ఐకమత్యం ఉన్నట్ట నాశనం జరుగుతున్నట్టశనం నాశనం నాశనం జరుగుతున్నట్టు సో యేసు ప్రభు చాలా తెలివైన మహాజ్ఞాని గనుక వాళ్ళు అలా వాగుతుంటే వచ్చినట్టు మాట్లాడుతుంటే దౌర్భా దౌర్భాగ్యులారా నేను దుష్టుని కాదు నేను దయ్యాన్ని కాదు దయ్యాన్ని అయితే నేను దయ్యాన్ని వెళ్ళగొట్టను నేను సపోర్ట్ చేస్తాను కాబట్టి మీరు మాట్లాడుతున్నది తప్పు అని అంటాడు సాతాను సాతానును తనకు తాను తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాడి రాజ్యం అలా నిలుస్తుంది నేను బయల్చుబోలు వల్ల దయ్యాలు వెళ్ళగొడుతున్నానని మీరు చెప్తున్నారే నేను బయలుదేపులు వలన దయ్యాలు వెళ్ళగొడుతున్న ఎడల మీ కుమారులు ఎవరు వాళ్ళని వెళ్ళగొడుతున్నారు అందుచేత వారే మీకు తీర పొరల అని అంటాడు అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీదకు వచ్చింది అని ఇరవై ఒకటో చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్పాడు అందరు రాసి రాసి పెట్టుకోండి ఏమంది అక్కడ బలవంతుడు ఎవరట బలవంతుడు బలవంతుడు అనగానే మీకు వచనం గుర్తు రావాలండి బలవంతుని చేతిలో ఎవరట వాళ్ళు యవన కాలం కాలమందు పుట్టిన కుమారులు బలవంతుడి చేతిలో బాణాలు దేవుడు మనల్ని అలా ఉండాలని కోరుకున్నాడు యవ్వన దశలో క్రీస్తు కొరకు జన్మించిన నీవు క్రీస్తులో జన్మించిన నీవు మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది క్రైస్తవుడిగా మారిన నీవు ఎలా ఉండాలని కోరుకున్నాడు బలవంతుడుగా బలవంతుడైన దేవుని చేతిలో ఒక బలమైన బాణంగా ఉండాలని కోరుకున్నాడు అది దేవుని కోరిక ఇందాక క్రీస్తునందున్న కృపచేత ఏం కమ్మని చదువుకున్నాం మనం తిమోతి పత్రికలో ఏం చదువుకున్నావు అప్పుడే మర్చిపోయారా చెప్పండి ఏం చదువుకున్నాం ఆ క్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడు అన్నాడా లేదా అన్నాడు రైట్ ఇప్పుడు చదువుదాం ఇక్కడ బలవంతుడు ఆయుధాలు ధరించుకుని ఏంటంటే ఆయుధం ఎంత చదువుకున్నావు దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ఏపీ పత్రికలో చదివారు కదా ఎంత ఆత్మ సంబంధమైన బోధనా విధానం ఆత్మ సంబంధమైన భాష దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం నెక్స్ట్ తన ఆవరణాన్ని కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉంటుంది ఇందుకే మన సొత్తేది ఏచు ప్రవృత్తి వెళ్ళిపోయిన సొత్తు వాక్యం చదవండి ఇప్పుడు మళ్ళీ చదవండి బలవంతుడు ఆయుధాలు ధరించుకొని తన ఆవరణాన్ని కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రమగా ఉంటుందంటే మన బోధ బాగుంటుంది అందరూ ఒకటే బోధ చేస్తారు ఆ పోస్తుల వలె ఒకవేళ ఎవరైనా ఆ బోధకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న అందరూ కలిసి ఖండిస్తారు ఆ బోధ దారి తప్పుతున్నప్పుడు అందరూ కలిసి సరిదిద్దుతారు సత్యంలో నడిపిస్తారు సత్యవాక్య ప్రకాశంతో నిలబెడతారు కానీ అది అదేమి అది లేదు ఈ రోజుల్లో భయంకరమైన దుర్బోధలు వ్యాపిస్తున్నాయి భయంకరమైన దుర్బోధలు వ్యాపిస్తున్నాయి నేను చూపించాను కదా ఒక పాస్టర్ గారు నలభై రోజులు ఉపవాసం ఉండడం అని చెప్పి వాళ్ళందరిని ఏం చేశాడట చంపేశాడు చచ్చిపోయారు వాళ్ళందరూ నలభై రోజులు ఉపవాసం ఉండి వాళ్ళందరూ చచ్చిపోయారు ఇప్పుడు అన్యజనుల్లో అవమానమా కాదు అది భయంకరమైన అవమానం అది అంటే ఇంత మూడులు ఉంటారా క్రిస్టియానిటీలో అనుకునే పరిస్థితి తీసుకొచ్చేవాడు ఎవడో ఒక ఒక నీచుడు ఒక పనికి ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు కానీ మనం మనకెందుకు లే అనుకుంటాం మనకెందుకులే మనం పట్టించుకోకూడదు భీమవరంలో భీమవరం పక్కనే కదా భీమవరం అన్నగారు అని ఒక ఆయన ఉంటాడు ఆయన పేరే అన్నగారు ఆయన ఒక పెద్ద పాస్టర్ గారు పెద్ద చర్చి కట్టాడు అక్కడ ఈ జనాలందరూ భక్తులందరూ లీటర్ లీటర్లు పాలు తీసుకెళ్తారు చక్కగా పీటమే కూర్చుంటాడు అక్కడ పేట కూర్చుంటే తల మీద నుంచి పోసేస్తుంటారు అక్కడ తల మీద నుంచి పాలు పోసేస్తుంటే అలా కింద కారతా ఉంటాయి ఆ పాలు అలా రోడ్డు పాలు అయిపోతుంటాయి ఆ పాలు మళ్ళీ ఇళ్ళు చిన్ని చిన్ని గిన్నెల్లోకి ఎత్తుకుంటారు ఎందుకు అనుకుంటున్నారు పాలు ఇప్పుడు ఇప్పుడు ఆ పాలు ఆయన మీద పడగానే ఏమైపోయినాయి అనమాట అమృతం అయిపోయినాయి ఇంకా ఏం పాలు తాగారు నమస్కారం ఇస్తే పట్టుపోతారు వీళ్ళు ఇంక నేను ఏమి అనకూడదు ఇంకా అంతకు మించి కానీ అంత కోపం వచ్చేస్తుంది నాకు ఏంటి అసలు ఇది ఎవడని ఖండిస్తాడా ఎవడు ఖండించడు భీమవరలో బోడెంతమంది సేవకులు ఉన్నారు ఎవడు మాట్లాడు మనకి ఎందుకులేండి మనకి ఎందుకు దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు అన్నాడా నిన్ను చూడు నిన్ను చూసుకోమన్నాడా బోధ నిమిత్తం పోరాడండనుందా లేకపోతే నేను చూసుకుంటాను అన్నాడా ఇప్పుడు ఎవడైనా వెళ్ళి అరే నాయన ఏంది అది అసలు మన క్రైస్తవ సిద్ధాంతం ఏంటి ఆకలి కొనివానికి ఆహారం పెట్టమన్నాడు వస్త్రహీను కనబడినప్పుడు వస్త్రం ఇమ్మన్నాడు నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమన్నాడు దున్నపోతులా కూర్చుని లీటర్ లీటర్ల పాలు పాడు చేస్తున్నావు అరే బయట ఎంతోమంది అనాథ పిల్లలు ఉన్నారు ఎంతోమంది లేని పిల్లలు ఉన్నారు ఆ పాలు వాళ్ళకి ఇస్తే కడుపు నిండా తాగుతారు కదా పెరుగు తోడు పెట్టుకుని ఎండాకాలంలో మజ్జిగ తాగుతారు కదా దరిద్రుడా మళ్ళీ నువ్వు అన్న అని పేరు పెట్టుకున్నావు ఎవరికైనావరా నువ్వు ఎద్దులా ఎదిగావు అసలు నీకు సిగ్గుందా లేదా అని అడిగేటోడు అక్కడ లేడు అక్కడ మొన్న వెళ్ళి నేనే అడిగాను అక్కడ పక్కనే మీటింగ్ పెడితే నేనే మాట్లాడా పోనీ ఎవడన్నా వస్తే చెప్పండి వెళ్ళి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను చెప్పండి వెళ్ళి అడిగి చెప్పండి అని చెప్పాను ఎవడు రాలేదు మరి ఆ రోజు కానీ మన్నాడు కానీ మూడు రోజులు మాట్లాడొచ్చాను అక్కడ తర్వాత యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసాం ఈ వీడియో నేనే ఎవడికి భయపడ్ను ఐ డోంట్ కేర్ నేను చెప్పాలనుకున్నది సత్యం కాబట్టి అది తప్పది ఎంతోమంది అనాథ పిల్లలు నీళ్లు లేక చచ్చిపోతున్నారు పాలు లేక చచ్చిపోతున్నారు వాళ్ళ గుక్కిడి పాలేయడానికి ఈ పనికిమాలిన భక్తులకి లేదు భక్తి లేదు వీళ్ళకి చేతులు రావు ఈ దరిద్రులకి వెళ్ళాడి మీద పోయడానికి మాత్రం చేతులు వస్తాయి అవునా కదా ఎవడో రోడ్డు మీద పడిపోయి ఉంటాడు వాడికి గుప్పిడి మెతుకులు పెట్టడానికి చేతులు రావు వీళ్ళకి వీళ్ళ అతని మీద పూలు పూలు వర్షం నడుస్తుంటే పూలేస్తారు మీద పూలేస్తారు అతను అతను నడవడానికి కింద కొత్త బట్టలు కప్పుతారు ఏంది పిచ్చి పనులన్నీ పిచ్చి పనులు కాకపోతే మంచి అవి బైబిల్ ఉందా జయమని దేవుడు చెప్పాడు అలా జయమని ఆ పాలన్నీ వాడి మీద పోయి మన తీసుకెళ్ళి నేల పాలు కాదవి ఎంత దుర్మార్గపు స్వభావాలు వచ్చాయి ఇలా వదిలేస్తే రోజు రోజుకి రోజు రోజుకి ఎవడో ఒకడు ఇలాంటి వాడు తయారవుతూనే ఉంటాడు ఎందుకంటే మనకు మనకు బైబిల్ చదవం కదా బైబిల్ చదివితే కదా తప్పో ఒప్పో తెలిసేది బైబిల్ చదివితే కదా అందులో ఏముందో అర్థమయ్యేది ఏం చెయ్యాలో అర్థమయ్యేది పో నేర్పిస్తామంటే లేడు ఆరు రోజులు పెడతాం సెమినార్ బలభద్రపురంలో ఉచితంగా ఎవరే రండరా బాబు నేర్చుకోండి అంటే రాడు నేర్చుకుని మళ్ళీ పొండరా మీ మీ ప్రాంతాలకు పోండి చక్కగా నేర్చుకుని మీ సంఘాలను బలపరుచుకోండి మీరు బలపడండి అని చెప్తే అబ్బా కూర్చోబెట్టి నేర్పిస్తుంటే నేర్చుకోవడానికి బతుకం పోనీ పైప్ి యూట్యూబ్ వచ్చింది కదా చక్కగా ప్రతిరోజు యూట్యూబ్లో ఎలాంటి ప్రసంగాలు వస్తున్నాయి కదా నేర్చుకోవచ్చు కదంటే అబ్బాయి యూట్యూబ్లో మాకు ఇంకా చాలా కొత్త కొత్త కథ కథ కమీసులు ఉన్నాయండి అందులో మేము యూట్యూబ్కి వెళ్తే వాక్యం ఎందుకు వింటాం యూట్యూబ్కి వెళ్ళి వాక్యం వింటామా అన్నీ ఉండగా అక్కడ మాకు బోల్డ్ బాత కానీ ఉంది అక్కడ వాక్యం ఎంత ఖాళీ లేదు యూట్యూబ్లో సో మనకు బైబిల్లో ఏముందో తెలియనప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు మనల్ని మోసం చేస్తూనే ఉంటారు మాయ చేస్తూనే ఉంటారు మనల్ని తప్పుదారి పట్టిస్తూనే ఉంటారు మన్నవర గుంటూరులో కావిడ కో ఫారంలో గుడ్లో ఒకటా పరిశుద్ధాత్ముడు వస్తున్నాడట ఆ గుడ్డు ఒక్కొక్కటి ఎంత వెయ్యారు రెండు వేలు ఉన్నట గుడ్డు కోడి గుడ్డు రెండు వేలా నీ నోట్లో కూరేలు మొత్తం గుడ్లు తెచ్చి అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోనే ఉంటాడు ఇంకా ఏందండి ఇది సిగ్గు లేకుండా రోజుకొ కొత్త బోధ రోజుకొ కొత్త విధానాలు ఎందుకు వస్తున్నాయి ఇలా అంటే సత్యమందు ప్రతిష్ట చేయబడకపోవడం వల్ల క్రైస్తవయులు ఇంత కంపు పెట్టుకొని హిందువుల దేవుళ్ళు గురించి హిందువుల దేవతల గురించి మాడతారా మళ్ళీ కొంతమంది అవసరమా మనకి చెప్పండి అవసరమా అని అడుగుతున్నాను ముందు నీ ఇంటిని శుభ్రం చేసుకోవాలా పక్కోడి ఇల్లు కావాలా నీకు ఎవరిల్లు కావాలి నీకు ముందు మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలి అంతే కదా ఫస్ట్ ఎవరిల్లు శుభ్రం చేసుకోవాలి నీళ్ళు శుభ్రం చేసుకో వాళ్ళ ఇల్లు వాళ్ళు చూసుకుంటారు నన్ను అడిగితే నిన్న నిన్న నేను చెప్పినట్టు ఇన్ని ఇంతమంది దేవుళ్ళను పెట్టుకున్నా దేవతలు దేవతలున్నా ఇన్ని గుళ్ళు ఉన్నా వాళ్ళు ఇంకా ఐక్యంగా ఉంటున్నారు వాళ్ళు ఇది అక్కడ సబ్బెడుతున్నారటమ్మా ఎలకండి అంటున్నారు రాముడికి నవమ జరుగుతుంటే దుర్గమ్మ భక్తుడు ఎవరో వెళ్ళొద్దని చెప్పడు దుర్గమ్మ గుడిలో తీర్థం జరుగుతుంటే రామ్ భక్తుడు ఎవడో వెళ్ళొద్దని చెప్పడం శివుడు గుళ్ళో పూజ జరుగుతుంటే కృష్ణుడు కృష్ణుడు భక్తుడు ఎవడో వెళ్ళొద్దని చెప్పడు కానీ ఒకే యేసు నమ్ముకున్నాం అని చెప్తాం అక్కడ సభ జరుగుతుంటే ఇంకొకటి ఏమంటాడు అరే వెళ్ళకండి అనవసరం మనకు వద్దది అది ఆడెవడో ప్రసాద్ రెడ్డి అనేటువంటి ఆడైతే అసలు వెళ్ళకండి ఎందుకంటే ఆడు మొత్తం ఓపెన్ చేసి మహాడేస్తాడు ఆడు అందుకని ఆడైతే అసలు వెళ్ళకండి అంతేనా ఎటు పోతున్నాం అండి ఎక్కడికి పోతున్నాం అండి అసలు మనం ఏమి నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి మీరు బైబిల్ చదవనంత వరకు బైబిల్లో ఏముందో మీరు నేర్చుకోనంత వరకు మీకు బైబిల్ మీద ప్రేమ కలగనంత వరకు మిమ్మల్ని ఎవ్వరు బాగు చేయలేరు మళ్ళీ చెప్తున్నాను యేసు కోరిక తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా మీరు చెప్పండి ఎవరికి మనం తీర్చాలి కదండి ప్రభువా నీ చిత్తము నేను నెరవేర్చు నెరవేరుస్తాను నీ చిత్తమే సిద్ధించునుగా అన్నాడు ఆయన తండ్రితో మాట్లాడుతూ మరి ఆ మాట మనం అనొద్దా ప్రభువా నీ చిత్తమే నేను నెరవేరుస్తానని అనాలా వద్దా అనాలా వద్దా అనాలిగా మరి ఆయన చిత్తం నెరవేర్చకుండా ఎంత కాలం అండి ఇలాగా దేవుడు చూసుకుంటాడు అండి ఎవరెళ్ళ పోతే మాకెందుకు వాళ్ళు ఎలా వాక్యాన్ని వక్రీకరిస్తే మాకెందుకు వాళ్ళు ఎలా తప్పుగా బోధిస్తే మాకెందుకు ఎలా బైబిల్ ఎలా అయిపోతే మాకెందుకు ఐక్యత ఉందా అసలు క్రైస్తవుల్లో బైబిల్ తగలబెడితే ఎవడో నాకులు రెండు సార్లు మూడు సార్లు మాట్లాడతాడు మిగిలినోడు ఎవడో కలిసి రాడు మిగిలినోడు ఎవడో మాట్లాడు అదే అదే పబ్లిక్లో బైబిల్ కాకుండా ఇంకొక గ్రంథాన్ని తగలబెట్టాడు అనుకోండి ఊరుకుంటారా వాళ్ళు కనీసం మనం ఏం కొట్టక్కర్లేదు చంపక్కర్లేదు వెళ్ళి అడగవచ్చు కదా కనీసం వెళ్ళి ఏమండి ఇది ఏంటి అసలు ప్రభుత్వాలు ఎక్కడ తెచ్చాయి వ్యవస్థ ఎక్కడ తెచ్చింది పోలీసులు ఎక్కడున్నారు న్యాయం ఎక్కడికి పోయింది ఎందుకు ఇలా తగలబెడుతున్నారు మా పవిత్ర గ్రంథాన్ని అని అడిగే అసలు బైబిల్ మీద ప్రేమ ఉంటే మనం ఎప్పుడో చదివేవాళ్ళం కదండి చదివేవాళ్ళం కదా చదవట్లేదంటే మనం కూడా ఒక రకంగా బైబిల్ని ఏం చేస్తున్నట్టు ఇంట్లో తగలబెడుతున్నాం మనం వాళ్ళు బయట తగలబెట్టారు మనం ఎక్కడ తగలబెట్టాం ఇంట్లో తగలబెట్టాం అంతేనండి తేడా అంతే తేడా ఒకసారి ఆలోచించండి ప్రియమని దేవుని సంఘమై రాత్రి ఈ మూడు రోజులు ఇక్కడ సభలు పెట్టడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటో తెలుసా బోధలో మీరు ప్రతిష్ట చేయబడాలి బోధలో మీరు నిల నికరంగా నిలబడాలి బోధ కొరకు మీరు పోరాడగలిగే స్థాయికి వెళ్ళాలి ఆ బోధ యొక్క జ్ఞానాన్ని మీ సొంతం చేసుకోవాలి మీరు జ్ఞానవంతులుగా మారాలి ఒకటే గుర్తుపెట్టుకోండి మీ మీద నాకేం కోపం కాదు ద్వేషం కాదు మీ సంఘాలు మీరు అందరూ ఆత్మీయంగా వర్ధిల్లుతుంటే నేను చాలా ఆనందిస్తాను నేను ఎంతోమంది సేవకులకి సపోర్ట్ చేస్తూ ఉంటాను నేను ఎంతోమంది సేవకులకి అన్ని విధాల తోడ్పడుతూ తోడ్పట్టుని అందిస్తూ ఉంటాను మా సెమినార్స్లో కూడా చాలామంది సేవకుల్ని మేము పోషిస్తుంటాం సహాయం చేస్తుంటాం వాళ్ళ పక్షంగా నిలబడుతుంటాం సో మేము హెల్ప్ కూడా చేస్తాం నా కోరిక ఏంటంటే సంఘాలు విశ్వాసులు సత్యంలో బలపడితే క్రైస్తవ్యం చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది దేవుడు కోరుకున్న క్రైస్తవ్యం అప్పుడు ప్రారంభమవుతుంది మీరు అందరూ ఐక్యంగా ఉండి బైబిల్లో ఏముందో నేర్చుకుంటూ ఐకమత్యంగా ఉన్నారనుకోండి విఆర్ ఆల్ వన్ విఆర్ ఆల్ వన్ ఎస్ మనమంతా ఒక క్రీస్తు రక్తంలో కడగబడిన సహోదరులం మనం అందరం నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు అంటాను అందుకే నేను ఎప్పుడు నా అన్నలు నా అక్కలు నా తమ్ముళ్ళు నా అన్న పదాన్ని ఎందుకు వాడతానంటే మనమందరం క్రీస్తు రక్తంలో కడగబడిన సహోదరులం క్రైస్తవులు మనందరికి ఒక బాధ్యత ఇచ్చాడు ప్రభు బోధ నిమిత్తం పోరాడండి బోధ బోధ విషయంలో ఐకమత్యంగా ఉండండి ఏకభావముతో తాత్పర్యముతో అన్నాడు మీరు ఏకభావముతో ఏ తాత్పర్యముతో ఏక తాత్పర్యముతో భావముతో ఏక తాత్పర్యంతో మీరు లేకపోతే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి ఏం జరుగుతుందో చూడండి ఇరవై రెండవ వచ్చినాం లోకాసు వార్త పదకొండు ఇరవై రెండా అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకుని ఆయుధముల్ని లాగేసుకుంటాడట ముందు ఇప్పుడు సాతాను మీ మీద పడితే దేని లాగేసుకుంటాడు చెప్పండి దేని లాగేసుకుంటాడు నీ దగ్గర ఉన్న ఆయుధాన్ని లాగేసుకుంటాడు ఏంటి నీ దగ్గర ఉన్న ఆయుధం దేవుని వాక్యం ఇప్పుడు నీ హృదయంలో నుంచి దేవుని వాక్యాన్ని తీసేసుకున్నాడు అనుకోండి వాడు అసలు వా వాడిని దేవుడు ఏమని పరిచయం చేశాడో తెలుసా ప్రభు వాక్యం పోయే దొంగ అని పరిచయం చేశాడు మనకి ఏ దొంగ వాడు హృదయములో వెత్తబడిన వాక్యమును ఎత్తుకొని దొంగ వాడని పరిచయం చేశాడు మరి దొంగోడు తిరుగుతున్నప్పుడు మన ఆస్తిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల వద్దా చెప్పండి చెప్పండి మీరు చెప్పండి దొంగడు తిరుగుతున్నప్పుడు మన ఆస్తిని మనం కాపాడుకోవాలి వద్దా కాపాడుకోవాలి కదండి దొంగలు వస్తున్నారని పోలీసులు అనౌన్స్మెంట్ చేశారు అనుకోండి వెంటనే మనం ఏం చేస్తాం ఆ అలర్ట్ అయిపోతాం ఇళ్ళకి తాళాలు వేసుకుంటాం కొద్ది గొప్ప కాడకి జాగ్రత్త పెట్టుకుంటాం అంతే తప్ప రోడ్డు మీద పెట్టేయం మరి దొంగ తిరుగుతున్నాడని దేవుని వాక్యం మనకు సెలవిచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మన హృదయాల్లో వాక్యాన్ని భద్రం చేసుకోవాలి ఒకసారి ఆలోచించండి ప్రియమని దేవుని సంగమా వాక్యం ఎత్తుకుని పోతున్నాడట వాడు వాక్యం ఎత్తుకుని పోతున్నాడు వాడి పేరే వాక్యపు దొంగ వాక్యం ఎత్తుకునిపోయి దొంగ వాడు అన్నాడు బైబిల్ గ్రంథంలో మరి అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా మనం వాక్యాన్ని భద్రం చేసుకోవాలి అసలు ఏది సిన్సియారిటీ ఏది ఏసు ప్రభు మాటలు ఇప్పుడు మీరు చదువుతున్నవి చూడండి ఒకసారి ఏమంటాడు ఇరవై మూడో ఆ ఆయుధాలు అన్నింటినీ లాగేసుకుని అతను ఆస్తిని ఏం చేస్తాడట పంచి పెట్టేస్తాడు నెక్స్ట్ నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అండర్లైన్ దట్ వర్డ్ అండర్లైన్ దట్ వర్డ్ దయచేసి మీ అందరికి చెప్తున్నా ఒకసారి ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదవండి నా పక్షమున ఉండని వాడు నాకెవరట విరోధ అంటే అర్థం ఏంటండి చెప్పండి అంటే అర్థం ఏంటి నా శత్రువు అని మీ మీరు యేసు ప్రభు శత్రువా మిత్రులా మీరు చెప్పండి మనం శత్రువులుగా ఉండాలా మిత్రులుగా ఉండాలని వచ్చావండి కదా నా యేసయ్య అంటావా మనం నా యేసు ప్రభు ఒక మాట చెప్పనా మనకందరికీ యేసుప్రభు మీద ప్రేమ ఉందండి ప్రేమ లేదని నేను అన్ను ప్రతి సంఘానికి ఉంది ప్రేమ వాళ్ళు సత్యంలో ఉన్నారా అసత్యంలో ఉన్నారా పక్కన పెట్టండి బైబిల్ చదువుతున్నారా చదవట్లేదో పక్కన పెట్టండి బాత్యసం పొంది నిలబడ్డారా నిలబడలేదో పక్కన పెట్టండి కానీ క్రైస్తవులని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరికి ఎవరి మీద ప్రేమ ఉంది యేసు మీద ప్రేమ ఉంది ఏసయ్య మీద ప్రేమ ఉంది కానీ అది పరిపూర్ణంగా లేదు అది బాధ అందరూ ప్రేమిస్తున్నారు ఏసుక్రీసిని ప్రేమించకుండా ఇన్ని సభలు జరగో ప్రేమించకుండా ఇంత కష్టపడరు ప్రేమించకుండా ఇంత శ్రమ పడరు ప్రేమించకుండా ఇన్ని పాటలు పాడరు ప్రేమిస్తున్నారు కానీ ఆ ప్రేమ ఎలా లేదు పరిపూర్ణంగా లేదు ఎప్పుడైతే యేసు ప్రభువును మనం పరిపూర్ణంగా ప్రేమించడం ప్రారంభిస్తామో ప్రేమైన దేవుని సంగమా ఆయన పక్షాన ఏం చేస్తాం నిలబడతాం అందుకే అన్నాడు నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి బోధ నిమిత్తం పోరాడండి అన్నాడంటే ముందు బోధ మనం నేర్చుకోవాలి బైబిల్ బాగా చదవాలి ధ్యానించాలి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నువ్వు నేను ఉండాలి కానీ మనం వాక్యానికే రాంగ్ కదా చాలా చోట్ల నేను బాధపడే విషయం ఏంటంటే చాలామంది చాలా సంఘాలకు నేను వెళ్తుంటాను కదా పాస్ట్ గారు మైక్లో చెప్తుంటాడు ఏమని మీ పనులన్నీ ముగించుకొని త్వరగా రండి మీ పనులన్నీ ముగించుకొని రండి అని అబ్బో ఒక వందసారి వీళ్ళు చెప్తే తప్ప వీళ్ళు కదలరు కదలరు ఎప్పుడు వెళ్తారో తెలుసా కొంతమంది సగం వాక్యం అయిపోయాక ఇంకొంతమంది ఆమెన్ అనేటప్పుడు మరికొంతమంది ఫస్ట్ వెళ్ళిపోయి పడుకుని పోతారు ముందు వెళ్ళిపోయి ఏం చేస్తారు చక్కగా ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుంటారు నిద్రపోతారు ఎప్పుడు నేర్చుకుంటా ఉండే ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి ఇంకా నేర్చుకోవడానికి మిమ్మల్ని చూస్తే ముప్పై ఏళ్ళ నుంచో ఇరవై ఏళ్ళ నుంచో పది ఏళ్ళ నుంచో సంఘాలకు వెళ్ళేలా కనబడుతున్నారు తీరా చూస్తే బైబిల్లో ఇంకా సరిగా చదవలేదు బైబిల్ ఇప్పటికే మీరు సరిగా చదివి ఉండరు నాకు తెలిసి కేవలం ఇరవై ఏడు పుస్తకాలు మత ఈ సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒక్కసారి చదివాన వాళ్ళు చేయొద్దండి ప్లీజ్ ఇంత పెద్ద సభలో ఎంతమంది అట తొమ్మిది మంది అండి మరి మిగిలిన ఏం చేశారు చెప్పండి ఇన్నాళ్ళు చెప్పండి మీరే చెప్పండి అంటే మీ గ్రంథంలో ఏముందో మీకు తెలియదు కానీ పక్కడు గ్రంథం కావాలా మీకు మీ గ్రంథంలో ఏముందో మీరు ఇంతవరకు చదవలేదు ఇన్ని వందల మంది కూర్చున్నారు ఇక్కడ తొమ్మిది పది మంది ఉన్నారట చదివినోళ్ళు మిగిలిన కనీసం కొరత నిబంధన కూడా పూర్తి చేయకపోతే ఎప్పుడు మీరు ఆ కత్తికి పొదున పెడతారు ఎప్పుడు ఆత్మీయంగా బలపడతారు ఎప్పుడు దేవుల్లో ఎదుగుతారు ఎప్పుడు దేవుల్లో వర్దిల్లుతారు మీరు చెప్పండి ఇది మీరు దేవుని పక్షాన ఉన్నట్టా లేనట్టా ఇప్పుడు నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి ఆయన పక్షమును ఉండడం అంటే దివారాత్రము దాన్ని ధ్యానించమన్నాడు అందులో ఉన్న సత్యాన్ని నేర్చుకోమన్నాడు పరిశుద్ధాత్ముని మీకు అనుగ్రహించాడు మిమ్మల్ని సర్వసత్యులను నడిపిస్తానన్నాడు మీరు నేర్చుకుని బాగుపడి బలవంతులుగా మారాలన్నాడు దేవుని వాక్య కడ్గముతో అపవాదిని ఎదిరించాలన్నాడు కనిపించని పోరాటం చేయమన్నాడు కనిపించని దుష్టశక్తితో కానీ ఎవ్వరూ ఇంతవరకు బైబిల్ మీద దృష్టి పెట్టట్లేదు కనీసం చదవట్లేదు ధ్యానించట్లేదు నేర్చుకోవట్లేదు ఎలా అయితే ఎలా చెప్పండి చెప్పండి మీరే చెప్పండి శరీరానికి తిండి లేకపోతే ఎలాగైతే బలహీన పడిపోతామో ఆత్మీయ జీవితానికి అక్షయాహారం లేకపోతే బలహీన పడిపోమా నేను ఇంత సూటిగా మాట్లాడతాను కాబట్టి కొంతమందికి నచ్చను నేను ఐ డోంట్ కేర్ నేను నచ్చకపోయినా ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు మీకు నచ్చడం వల్ల నాకు వచ్చే అవార్డులు రివార్డులు ఉండవు మీకు నచ్చకపోవడం వల్ల నాకు నష్టపోయే అవార్డులు రివార్డులు ఏవి ఉండవు ఈరోజు ఇక్కడ ఈ సభలో ఉన్నాను రేపు ఇంకో సభకి వెళ్ళిపోతాను నేను చెప్పేది మాత్రం నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఒకవేళ ద్వేషించినా పర్లేదు నన్ను తిట్టుకున్నా పర్లేదు ఏంటంటే నేను ఖచ్చితంగా చెప్పేస్తాడు అని అనుకున్నా పర్లేదు ఏమనుకున్నా నాకేం బాధ లేదు కానీ ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఏదో ఒక రోజున మీరు ఇలాగే ఉండి చనిపోతే దేవునికి లెక్క చెప్పాలి గుర్తుపెట్టుకోండి ఆ రోజు ఖచ్చితంగా దేవుడు మీకు గుర్తు చేస్తాడు నేను నా సేవకుని పంపించా అతడు ఏలియావలే రోషంగా మాట్లాడాడు అది మీకు నచ్చలేదు కానీ ఖండించాడు గద్దించాడు బుద్ధి చెప్పాడు మీకు ఎక్కలేదు మీ మంచి కోసం చెప్పినా మీరు దాన్ని స్వీకరించలేకపోయారు మీరు చేసింది తప్పు మీరు ఎందుకు ఇలా చేశారు అని మిమ్మల్ని దేవుడు నిలదీసే పరిస్థితి ఒకరోజు వస్తే ఆ రోజు ఇవ్వడానికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉంటుందా మీరే ఆలోచించుకోండి మీరే ఆలోచించుకోండి ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఎంతమంది పిల్లల్లో కనీసం కొత్త నిబంధన చదివిన వాళ్ళు పది మంది లేకపోతే ఇక బైబిల్ మీద పట్టు సాధించేది ఎప్పుడు అంటున్నాను నేను బైబిల్ మీద ఎప్పుడు పట్టు సాధిస్తాం ఎప్పుడు జ్ఞానవంతులు అవుతాం ఎప్పుడు వివేకవంతులు అవుతాం ఎప్పుడు సత్య మార్గంలో ప్రయాణం చేస్తాం ఎప్పుడు నీతి మార్గాల్లో ప్రయాణం చేస్తాం ఎప్పుడు సత్యం కొరకు కష్టపడతాం ఎప్పుడు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాం దేవుని మార్గాల్ని నెరవేర్చి రాబోయే తరానికి ఒక మంచి మార్గాన్ని వేసి వెళ్ళిపోతాం మనం చచ్చిపోతే రాబోయే తరాలకి సత్యవాక్యాన్ని ఎవరు అందిస్తారు చెప్పండి దానికోసం ఎప్పుడైనా ఆలోచించామో మనం ఏమీ లేదు అపోసిడైన పౌలు తన కోసం ఆలోచించుకుని బతికి చచ్చిపోయి ఉంటే రాబోయే తరానికి వాక్యం అందేదా మిషనరీలు ఎన్ని బాధలు పడ్డారో తెలుసా మీకు ప్రారంభ సంఘ క్రైస్తవులు ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసా మీకు ఆ సంఘాలన్నీ ఎంత వేదన అనుభవించి ఎంత కష్టాన్ని శ్రమను పెట్టుబడిగా పెడితే మనం పుట్టామో తెలుసా ఈరోజు ఇన్ని ఆత్మలు దేవుల్లో నిలబడ్డాయంటే మన పూర్వీకులు ఇంతకు ముందున్న సేవకులు పడిన కష్టం అది ఇంతకు ముందున్న సేవకులు పడిన శ్రమ మిషనరీలు పడిన శ్రమ ప్రారంభ సంఘ క్రైస్తవులు విశ్వాసులు బైబిల్ కొరకు వారు పడిన పాటలు అన్ని కావు వాళ్ళంతా శ్రమపడి రాబోయే తరాల కోసం మంచి మార్గాన్ని వేసి వెళ్ళిపోయారు మరి మనం ఏం చేస్తున్నాం రాబోయే తరానికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటి రాబోయే తరాలకు మనం ఇచ్చే బహుమానం ఏంటి మన పిల్లలకి ఏమి నేర్పిస్తాం మనమే నేర్చుకోకపోతే మన పిల్లల్ని ఏం బలపరుస్తాం మనమే బలపరచబడకపోతే చెప్పండి ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల ఆయుధాలన్నీ వాళ్ళు ఆగేసుకుంటాడట ఆస్తిని పంచిపెడతాడట అందుకే నా పక్షం ఉండనివాడు నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చెదరగొట్టేసేవాడే సమకూర్చకపోవడం కూడా పాపమే అంటున్నాడు ఒకవేళ సమకూర్చకపోతే నువ్వు చెదరగొట్టడానికి వదిలేసినట్టే సమకూరిస్తే ఆయనకి సహకారిగా ఉన్నట్టు కనీసం ఆయన పనికి సహకరించే వాళ్ళు కూడా లేరు మేము సహకరిస్తామండి మీరు చెయ్యండి అని ముందుకొచ్చేవాళ్ళు కూడా లేరు నాతో కలిసి సమకూర్చని వాడు ఎవడట చెదరగొట్టేవాడు అంటున్నాడు మనం చేయలేం మంచి ఇంకొకటి చేస్తుంటే కూడా మనకి ఏడుపు అవునా కదా మనం చెయ్యో చేసేవాడిని చేయనివ్వం మనం మాట్లాడో మాట్లాడేవాడిని మాట్లాడినివ్వం మనం చెప్పం చెప్పేవాడిని చెప్పనివ్వం మళ్ళీ వాడికి దాటాకలు కడతాం అవసరమా చెప్పండి మనం పోరాడం కనీసం పోరాడేవాడిని పోరాడని పో ఎంత దారుణమైన దుర్నీతిది ఎంత దారుణమైన దుర్నీతి ప్రభువు చెబుతున్న మాటలు ప్రియమైన దేవుని సంఘమా ఇవన్నీ నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి నాతో సమకూర్చని వాడు అని ఇరవై నాలుగు ఒక అద్భుతమైన విషయం చెప్పాడు మనం ముగించుకున్నాం ఈ రాత్రి జాగ్రత్తగా వినండి బోధ విషయంలో నిలబడకపోతే చెట్ట చివరకు మన గతి ఏమైపోతుంది బోధలో ఖచ్చితంగా ఉండకపోతే నీతి ఎందు ప్రతిష్ట చేయబడకపోతే సత్యమందు ప్రతిష్ట చేయబడకపోతే క్రీస్తులో బలంగా లేకపోతే చెట్ట చివరికి మన గతి ఏమైపోతుందో చెబుతున్నాడు చూద్దాం ఒకసారి ఇరవై నాలుగు వచ్చినాం అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును అన్నాడు నీరు అంటే ఏంటో తెలుసు ఇక్కడ దేవుని వాక్యం ప్రియమైన దేవుని సంగమ ఎక్కడ తిరుగుతుందంటే అపవిత్రాత్మ నిన్ను వదిలిపోయిన తర్వాత నువ్వు బాప్తిస్మం పొందావు అంటే నీలోనికి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు నువ్వు పరిశుద్ధాత్మ సహవాసంలోనికి వెళుతున్నావు అని అర్థం అక్కడ నుంచట ఆ నీరు లేని చోట్ల తిరుగుచుండును అన్నాడు విశ్రాంతి దొరకనందున ఎక్కడా విశ్రాంతి దొరకలేదడు దానికి నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదు అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైనా మరి ఏడు అపవిత్రాత్మలను వెంటబెట్టుకుని వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే మరీ చెడ్డదానిగా అయిపోతట గుర్తుపెట్టుకోండి రాత్రి మనం ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి అందులో కాపురం ఉండాలా అలా వదిలేయాలా ఇల్లు కట్టి పదేళ్ళు అలాగే వదిలేసాం అనుకోండి తలుపులేసేసి ఇల్లు ఏమవుతుంది చెప్పండి చెప్పండి ఏమవుద్ది పాడవుద్దా పాడవుదా పాడవుద్ది కొత్త బండి కొత్త కారు కొనుక్కొచ్చి పక్కన పెట్టి కప్పేసి అలాగ వదిలేసామనుకోండి వాడకుండా ఏమవుద్ది చెప్పండి ఏమవుద్దండి పాడైపోద్ది అవునా పాడైపోద్ది కొత్త వస్తువు అయినా కొత్త బండి అయినా కొత్త ఇల్లు అయినా కొత్త బట్టలైనా ఏవైనా సరే వాడితే తప్ప వాడకపోతే ఏమైపోతాయి చివరికవి పాడైపోతాయి వాడకపోతే నాశనం అయిపోతాయి ఇది మనందరికీ తెలుసు కానీ ఆత్మీయ జీవితం కూడా అంతే అన్న సంగతి మాత్రం తెలీదు బాప్తిస్మం పొందే అలా పక్కన పెట్టేసామనుకోండి పక్కన పడిపోయామండి చదివేది లేదు నేర్చుకునేది లేదు ధ్యానించేది లేదు లోతుగా వెళ్ళేది లేదు సహవాసం లేదు సత్యం లేదు ఏమీ లేదు అప్పుడు ఏమైపోతుందో తెలుసా అపవిత్రాత్మ వచ్చి చూసి నీరు లేని చోట్ల తిరుగుచున్న అపవిత్రాత్మ వచ్చి నీరు లేని చోట్ల తిరుగుతుంది నీరు లేని చోట్ల తిరుగుతుంది నీరున్న చోట కాదు ఎక్కడది నీరు లేని చోట్ల ఇప్పుడు నీ దగ్గర కూడా నీరు లేదు పాట మాత్రం ఉంది నీ వాక్యము నీరై ఉండే పాట నా దాహము తీర్చోచుండే ఆ నీరే మాకు పానము స్నానము నీ వాక్యము దేవా దేవాని దివ్య వాక్యము పాట వరకు వచ్చాం కానీ బాటలోకి రాలేదు అది బాధ ఎక్కడి వరకు వచ్చాం పాట వరకు బాగానే వచ్చాం ఎక్కడికి రాలేదు ఆ బాటలోనికి రాలేదు వాక్యం హృదయంలో పెట్టుకుంటేనే అపవిత్రాత్మ నిన్ను ముట్టుకోలేడు లేని ఏడలా మోసపరుచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు దురని పరిశుద్ధాత్ముడు తేటగా చెప్పుచున్నాడన్న మాట మన జీవితంలో నెరవేరిపోద్ది జాగ్రత్త ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుందో అప్పుడు అపవాది మనల్ని కోల్చలేడు మన ఐకమత్యాన్ని పాడు చేయలేడు సత్యాన్ని బట్టి మనం అందరం ఏకమై ఉండాలి దేవుని వాక్యాన్ని బట్టి మనం అందరం ఏకమై ఉండాలి కులాన్ని బట్టి కాదు మతాన్ని బట్టి కాదు జాతిని బట్టి కాదు ప్రాంతాన్ని బట్టి కాదు ఫెలోషిప్ అంటే దేని బట్టి వాక్యాన్ని బట్టి సత్యం ఎక్కడున్నా ఛత్తీస్గఢ్ లో ఉన్నా అమెరికాలో ఉన్నా అంటార్కిటికాలో ఉన్నా ఆఫ్రికాలో ఉన్నా ఎక్కడున్నా సత్యాన్ని బట్టి మనం అందరం ఏంటి క్రీస్తునందు కడుగబడిన దేవుని పిల్లలం దట్ ఈస్ ద రియల్ ఫెలోషిప్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్ అది నిజమైన సహవాసం అది అది ఫెలోషిప్ అంటే సహవాసం సత్యాన్ని బట్టి మనందరం ఏకమైన సంఘ భేదాలు లేవు ఇక్కడ ఎందుకంటే నీ ఏ ఏ సంఘ భేదం మనకి నువ్వు ఒకే క్రీస్తు రక్తంలో నేను ఒకే క్రీస్తు రక్తంలో కడగబడ్డా ఏంటి మనకు భేదం ఇక్కడ చెప్పండి ఇక్కడంటే సంఘాలు ఉన్నాయి రేపు చచ్చా ఆయన సన్నిధికి వెళ్తే సంఘాలు అక్కడ కూడా ఉంటాయా ఉంటాయా అలా చూస్తున్నారంటే ఉంటాయని అంటున్నారా ఇంటికి కొంప తీసి ఆ తల అటో ఇటో ఇటో ఓపండి ఇంకా అలాగా ఇంటి ముందు కట్టిన గుమ్మిడికాయలే ఉంటే నాకేం అర్థం అవుతుంది అది అదైన గాలి అటు ఇటు నువ్వు అలా కూడా ఓపపోతే మరి నేనేం అర్థం చేసుకోవాలి అక్కడ కూడా ఉంటాయండి సంఘాలు చెప్పండి ఉంటాయా ఉండవు కదా ఇంకా అక్కడ అందరు ఏంటి ఒకటేనా అక్కడ అంతా ఒకటే సంఘమా లేకపోతే రామచంద్రపురం సంఘం మండపేట సంఘం కాకినాడ సంఘం అని వేరు వేరుగా ఉంటాయా ఏం ఉండవు కదా అక్కడ సేవకులు ఏంటి విశ్వాసులు ఏంటి అందరూ ఒకే గుంపు ఇంకా ఇంకొకటే ఇక్కడలాగా ఇంకా స్టేజ్ మెస్సే ఆవుకులు కింద విశ్వాసాలు అలా కూడా ఉండదు ఇంకా అక్కడ అందరికీ ఒకటే షెడ్డు ఆత్మల లోకం అన్నాడు దాన్ని అందుకే లోకం ఆత్మల లోకం అక్కడ భేషజాలు ఉండవు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చు కన్న తండ్రి సహవాసం ఏమండి ఇక్కడ అక్కడ ఒకటే అయినప్పుడు ఇక్కడ ఎందుకంటే మనకి భేదాలు కొట్టుకు చావడాలు ఎందుకు అవసరమా తప్పు నాదైతే నేను దిద్దుకోవాలి నీదైతే నువ్వు దిద్దుకోవాలి మనందరం దిద్దుకుని ఒకరినొకరు సరి చేసుకుంటూ చక్కగా ఐకమత్యంగా ఏమవ్వాలి కలిసిమెలిసి దేన్ని బట్టి ఏకత్వం కావాలి చెప్పండి దేన్ని బట్టి ఏకత్వం సత్యమును బట్టి ఏకమై ఉండాలన్నాడు వారి వాక్యము వలన ఏమై ఉండాలట ఏకమై ఉండాలి యోహాన్ స్వార్థ పదిహేడవ అధ్యాయాలు అదే చదువుకున్నాం యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి మరియు నీవు నన్ను పంపితు లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ ఎందు నేను వారు నువ్వు మన ఎందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు ప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ కేవలం అపోస్తలు కూడా మనతో ఏకమై ఉండాలని నేను ప్రార్థించట్లేదు అపోస్తలు ప్రకటించే వాక్యము వలన అనగా వారి వాక్యం వలన ఇప్పుడు అపోస్తలు ప్రకటించిన వాక్యమే కదండి మనం చదువుకుంటున్నాం మత్తైసు వార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాసింది ఎవరు అపోస్తల్లో కదా మతైసు వార్త మార్కుసు వార్త లోకాసు వార్త యోహాన్ సువార్త వీళ్ళందరూ అపోస్తులే ఏమండి అపోస్తుళ్ళ కార్యాలు ఇంకా అక్కడి నుంచి పౌలు గారు రాసిన పద్నాలుగు పత్రికలు ప్రకటన గ్రంథం వరకు ఎవరైతే భక్తులు వ్రాసారో వీళ్ళందరూ ప్రభు చేత పంపబడినవారు ప్రారంభ సంఘంలో ప్రభు కొరకు పరిచర్య చేసిన వారు ప్రభు పరిచర్యలో ప్రభు కొరకు వాడబడిన హతసాక్షులు వాళ్ళందరూ చేసిన బోధ ఈరోజు మనం బోధిస్తున్నాం వాళ్ళు రాసిన బైబిలే మనం చదువుతున్నాం అంటే ఇప్పుడు ఇది ఎవరి వాక్యం అని చెప్పొచ్చు అపోస్తలుల వాక్యం అపోస్తలులకు దేవుడు అప్పగించిన వాక్యం అందుకే అక్కడ వారి వాక్యం వల్ల అన్నాడు చూడండి అక్కడ వారి వాక్యం అంటే ఎవరి వాక్యం అపోస్తలుల వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచువారు ఇప్పుడున్న బోధకులు కానివ్వండి రాబోయే తరాల్లో పుట్టబోయే బోధకులు కానివ్వండి ఇప్పుడున్న విశ్వాసులు కానివ్వండి మన ముందు పుట్టి చనిపోయిన విశ్వాసులు కానివ్వండి బోధకులు కానివ్వండి అపోస్తలుల తర్వాత గ్రంథం ముద్రింపబడిన తర్వాత అంటే గ్రంథం సమీకరించబడిన తర్వాత ఎవరి చేతుల్లోకైతే అయితే ఈ గ్రంథం వచ్చిందో జీవవాక్యం దాని ద్వారా విశ్వసించి బోధించిన బోధకులు విశ్వాసులు అందరూ కూడా ఎవరి బోధ వల్ల నేర్చుకున్నారు చెప్పండి ప్రారంభ క్రైస్తవ సంఘం నుంచి నేటి వరకు ఎవరి బోధ అపోస్తుల బోధ అమెరికాలో కూడా ఎవరి బోధ అంటే అమెరికాలో ఇంగ్లీష్లో ఉంటుంది బైబిల్ ఆ ఇంగ్లీష్ బైబిల్ ఎక్కడి నుంచి కాపీ చేయబడింది తర్జుమా ఆది మెహెబ్రి ఆది మెహెబ్రి గ్రీకు భాషల్లో నుండి భాషాంతరం చేయబడింది ఏ అయినా సరే అది కింగ్ జేమ్స్ వెర్సన లేకపోతే ఇంకో వెర్సన ఇంకో వెర్సన ఏ అయినా సరే ఆది మెహెబ్రూ గ్రీకు భాషల్లో నుండి అది భాషాంతరం చేయబడుతోంది సో వాళ్ళ దగ్గర ఉన్నది అప్పోస్థలే బోధ అమెరికాలో బోధించేది ఇదే బోధ ఆఫ్రికాలో బోధించేది ఇదే బోధ ఆస్ట్రేలియాలో బోధించేది ఇదే బోధ చైనాలో బోధించేది రష్యాలో బోధించేది పాకిస్తాన్లో బోధించేది జపాన్లో బోధించేది ఎక్కడ బోధించినా ఇదే బోధ అని దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే అపోస్తలుల బోధనే ప్రపంచం అంతా బోధిస్తుంది అదే చదువుతోంది కాబట్టి ఇప్పుడు ప్రభు ఏమన్నారు చూడండి ఇప్పుడు చదవండి అందరూ చదవండి ముగించుకుందాం వారి వాక్యము వలన అనగా అనగా అపోస్తలుల వాక్యము వలన అపోస్తలుల వాక్యము వలన నాయందు వారందరూ అపోస్తలుల వాక్యము వలన నాయందు వారందరూ ఏమై ఉండాలి ఏకమై ఉండాలన్నాడా ఏ సంఘానికి ఆ సంఘం కొట్టు చావాలన్నాడా విడిపోయి కొట్టుకు చావాలన్నాడా ఏకమై ఉండాలన్నాడా ఏకమై ఉండాలని భూమి మీద ఉండగా ఏసుక్రీస్తు తండ్రికి ఏమని చేశాడ ఏం చేశాడట ప్రార్థన చేశారట ఆయన అందుకే అక్కడ ప్రార్థించుచున్నాను అని వ్రాయబడింది వ్రాయబడిందో చూడండి మీ బైబిల్లో చూడండి వేడ వేడమరిచి మరిచి అట్టి పొండోల్చి నోట్లో పెట్టినంత అందంగా చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని వారి ప్రార్థిస్తున్నాను నేను వాళ్ళందరూ ఏకమై ఉండాలి దేన్ని బట్టి ఏకమై ఉండాలి వాక్యాన్ని బట్టి ఏకమై ఉండాలి అన్నాడు ప్రభువు మరి మనం దేన్ని బట్టి ఉంటున్నాం ఏకమై మళ్ళీ కొంతమంది అంటారు మాది పెంతకొస్తండి మాది బైబిల్ మిషన్ అండి మాది క్రిస్ సంఘం అండి మాది అండి మాది బాప్టిస్ట్ అండి మాది హెబ్రోన్ అండి మాది ఇంకొకటి ఇంకొకటండి మాది ఇంకొకటండి ఇప్పుడు ఏదైనా ఆ బైబిల్ అయినా ఏమైనా కొత్త బైబిల్ అని ఇచ్చావా ఆ యేసుక్రీస్తు అయినా ఇంకో ఏమైనా ఇచ్చావా చెప్పు చెప్పబోయ్యా అదే బైబిలా అదే యేసుక్రీస్తా మరి ఇంకేంటి ఆడంటే మాకు పడదండి ఈడంటే మాకు పడదండి కొట్టు చచ్చిపోతామండి ఆ జబ్బు పోయినంత వరకు సాతాను మనల్ని విడిచిపెట్టనట్టే లెక్క ఆ జబ్బు పోగొట్టుకునే ప్రయత్నం చేయండి దయచేసి యేసు ప్రభు వారి ప్రార్థన నెరవేరకపోతే మనం బోధ నిమిత్తం పోరాడలేము సత్యంలో ఏకమై ఉండలేము సత్యము కొరకు ప్రయాణం చేయలేము ఆత్మలను సంపాదించలేము సత్యంలో నిలబెట్టలేము ఇప్పటికే మీరు చాలా వెనకబడిపోయారు ఇంకా ముందుకు రావాలి సమయం లేదు జాగ్రత్త ఇప్పటికే వెనకబడిపోయి ఉన్నావేమో జాగ్రత్త పరీక్ష చేసుకో ప్రియ సోదర సోదరి ఇంకా బైబిల్లో నీకు ఏబిసిడీలు కూడా రాని దుస్థితిలో ఉన్నావేమో ఇంకా కనీసం ఒకసారి కూడా ధ్యానించలేదేమో అందులో ఏముందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదేమో నేర్చుకోవడంలో వెనకబడిపోతున్నావేమో సత్య విషయంలో వెనకబడిపోతున్నావేమో ప్రభు ఈ రాత్రి నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాడు తన మాటల ద్వారా జాగ్రత్త మళ్ళీ కావాలనుకుంటే సమయం తిరిగి రాదు మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అవకాశం ఈ ప్రభు అని ధనవంతులా వేడుకున్న మన మాట వినేవాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి జాగ్రత్త వహించండి అనవసరమైన ఆలోచనల్లోకి వెళ్లకుండా సత్యమందు ప్రతిష్ట చేయబడండి సత్యాన్ని ధ్యానించండి నేర్చుకోండి అందరూ ఐకమత్యంగా ఉండండి బోధ నిమిత్తం పోరాడండి బోధం పోరాడండి బోధను ప్రతిష్ఠ చేయండి బోధ విషయంలో ఐక్యంగా ఉండండి బోధ విషయంలో ఏకమత్య ఏకంగా ఐకమత్యం కలిగి ఉండండి అప్పుడు పరలోకమందు ఉన్న తండ్రి మిమ్మల్ని బట్టి సంతోషపడతాడు అంతేగాని వేరు వేరు ఆలోచనలతో వేరు వేరు ఉద్దేశాలతో మీకు మీరే భక్షించుకొని చనిపోతే నిత్య జీవంలో మీకు చోటు లభించదు ఎందుకంటే అక్కడ సంఘాలు ఉండవు సంఘమే ఉంటుంది నిత్య జీవంలో సంఘాలు ఉండవు అక్కడ పెంతు సంఘం బాప్టిస్ట్ సంఘం బైబిల్ మిషన్ సంఘం లోదరణ సంఘం అని అండ అనరు అక్కడ దేవుని సంఘం ఒకటే ఉంటుంది ఏసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్న సంఘమే ఉంటుంది ఆ పేర్లన్నీ ఇక్కడే ఆగిపోతాయి యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం మాత్రమే నిత్య జీవంలో కనబడుతుంది కాబట్టి ప్రియమైన దేవుని సంగమా వద్దు అభ్యంతరాలు వద్దు అవాస్తవాలు వద్దు జ్ఞానవంతులుగా యథార్థవంతులుగా ఇంకొక పది ఏళ్ళు ఉంటాము ఇరవై ఏళ్ళు ఉంటామో ముప్పై ఏళ్ళు ఉంటామో నలభై ఏళ్ళు ఉంటామో ఎంతకాలం ఉంటామో తెలియదేమో ఈ రాత్రి ఉంటామో ఉండమో కూడా తెలియదు రేపు ఉదయానికి ఉంటామో ఉండమో కూడా తెలియదు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనవి కాబట్టి క్షణక్షణ దుర్భర జీవితాలు కనుక సత్యమందు ప్రతిష్ట చేయబడండి మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి మీతో పాటు ఇతరులని సరిదిద్దండి బోధ నిమిత్తం పోరాడండి బోధలో ముందు మీరు నిలబడండి అప్పుడు నిత్య జీవితంలో చోటు లభిస్తుంది యుగ యుగాలు ఆయనతో ఆనందం లభిస్తుంది ఆయన కొరకు బ్రతుకుతున్నాము అనే నిశ్చయత లభిస్తుంది లేని ఎడల మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు తర్వాత మీ ఇష్టం తలవంచండి ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదములకు కారణపోతుడ మా కన్న తండ్రి సర్వకృపానిది ఇప్పటి వరకు విలువైన మీ వాక్కుల చేత మా హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి ప్రతి బిడ్డను ప్రతి సంఘాన్ని ప్రతి సేవకుని దీవించండి ఆశీర్వదించండి ప్రభావ మమ్మల్ని ఎవరైనా శత్రువులుగా భావిస్తుంటే వారిని కూడా క్షమించండి దీవించండి తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి వేదిక మీద ఉన్న పెద్దలు మొదలుకొని వేదిక క్రిందున్న విశ్వాసులైన తమ్ముళ్ళు చెల్లెమ్మలు అక్కలన్నాలందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యం విని బలపరచబడిన ప్రతి బిడ్డను మీ సత్యమందు ప్రతిష్ఠ చేయబడను ప్రభా బోధలో స్థిరపరచమని బోధ కొరకు పోరాడే స్థాయికి ఎదిగింపజేయమని ఈ సభలు ఏర్పాటు చేసిన బిడ్డల్ని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని కష్టపడిన ప్రతి తమ్ముడిని దీవించమని చెల్లిమ్మని దీవించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రభా క్షేమంగా మీ బిడ్డలను వారి గృహాలకు చేర్చి వారికి ఇచ్చిన గర్భఫలాన్ని దీవించి వారికి ఉన్న వ్యాధి బాధల నుండి వారిని విడిపించి ప్రభ మీ సత్యవాక్యంతో సంధించి వారికి కావలసిన ప్రతి విధమైన కృపను తోడుగా ఉంచి నడిపించమని సమస్త విషయాల్లో మీ కాపుదలను గ్రహించమని నిత్య జీవం వరకు తొట్టిల్లిపోకుండా నడుపుబడుటకు తండ్రి వారు జాగరూకులగుటకు సహాయము చేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామల్లో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి అందరికి వందనాలు మే గాడ్ బ్లెస్ యు ఆల్ లవ్ యు ఆల్